హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ టు పాలపిట్ట అండ్ యాజ్ వెల్ యాజ్ సివిల్ ఇండెక్స్ అకాడమీ. సో ఏడబ్ల్యూఈ ప్రిపరేషన్ ఎవరైతే ఆల్రెడీ చేసి ఫెయిల్ అయ్యి ఉన్నారో, లేదంటే కొన్ని కొన్ని కారణాల వల్ల సో కట్ ఆఫ్ మార్క్ను రీచ్ కాలేకపోయినారో వాళ్ళకి, ప్లస్ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో అంటే ఏడబ్ల్యూఈ జిఎస్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏడబ్ల్యూఈ జిఎస్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఆల్రెడీ 2015 నుంచి 2022 వరకు మొన్న జరిగిన ఎగ్జామ్ వరకు కూడా సో ప్రతి సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, సో ప్రతి సబ్జెక్ట్ ప్రతి ఎగ్జామినేషన్లో సివిల్లో ఎన్ని వచ్చాయి, మెకానికల్లో ఎన్ని వచ్చాయి, ఏఎంబీలో ఎన్ని వచ్చినాయి, ఈసీ వాళ్ళకి ఎన్ని వచ్చినాయి, ట్రిపుల్ఈ వాళ్ళకి ఎన్ని వచ్చినాయి, ఎవ్రీ సబ్జెక్ట్ నుండి క్లియర్ కట్ డాటా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎవరైనా సరే. సో మళ్ళీ జిఎస్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, జిఎస్ ప్రిపరేషన్ని ఖచ్చితంగా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ వీడియో అనేది ఖచ్చితంగా చూడండి. మీ వీడియోలు ఎంత ఉన్నా కానీ సో మీకు వీడియో అనేది చూస్తే కానీ మీకు జిఎస్ని ఎట్లా ప్రిపరేషన్ చేయాలనేది అర్థం కాదు. ఎందుకు అంటే 100 మార్కులు రాని ఇప్పుడు ఏడబ్ల్యూఈ రావడం అనేది కష్టం అయిపోయింది. ఒకప్పుడు జిఎస్ అనేది అంత ఇంపార్టెన్స్ లేకుండే, కానీ ఇప్పుడు మినిమం 100, సో మినిమం 100 మార్క్స్ లేని జిఎస్లో ఉండలేకపోతున్నారు. అది టెక్నికల్ నువ్వు చాలా టూ స్ట్రాంగ్ అయితే తప్ప, కానీ 95% ఆఫ్ ద స్టూడెంట్స్కి మినిమం 100 మార్కులు వస్తేనే మనకి ఏడబ్ల్యూఈ ఫైనల్ లిస్ట్లో ఉంటున్నారు తప్ప 100 లేని ఉండట్లేదు. సో అందువల్ల ఖచ్చితంగా మీరు 100 మార్కులు నీకు స్కోర్ చేయడానికి టార్గెట్ పెట్టుకోండి, 110 టార్గెట్ పెట్టుకోండి. సో 100 మార్కులు అయినా వస్తాయి, అప్పుడు జాబ్ కొట్టడం అనేది చాలా ఈజీ. ఓకేనా? సో ఎవరైతే ఫ్రెషర్స్ ప్రిపేర్ అవుతున్నారో మీకైతే సరికి అవగాహన ఉండదు కాబట్టి మొత్తం వీడియో చూడండి. ఆల్రెడీ మొన్నటి వరకు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు కూడా చూడండి. ఎందుకంటే సో మీరు ఎగ్జామినేషన్లో ఏదో చిన్న మిస్టేక్ చేసి దానివల్ల రాలేకపోయింది, కొన్నిసార్లు ఫస్ట్ టైం జరిగి క్యాన్సిల్ అవ్వకపోవడం, కొన్ని కొంతమందికి ఏమో నార్మలైజేషన్ వల్ల, కొంతమందికి ఏమో క్వశ్చన్ పేపర్స్ లో క్వశ్చన్స్ డిలీట్ చేయడం వల్ల, సో రకరకాల రీజన్స్ వల్ల జాబులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ పక్కన పెట్టేద్దాం, మళ్ళీ ఫ్రెష్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. యాజ్ ఫర్ ద జాబ్ క్యాలెండర్ మనకి అక్టోబర్లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తారనే ఆశిద్దాం, ఇవ్వాలనే కోరుకుందాం. ఓకేనా? ఖచ్చితంగా ఇస్తారని నేనైతే అనుకుంటున్నా గట్టిగా. ఓకే, సో ఆల్రెడీ మీరు టెక్నికల్ కి మనకి సివిల్ ఇండెక్స్, యూ నో దట్ సివిల్ ఇండెక్స్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ ద టెక్నికల్ కాన్సెప్ట్స్ అనేటివి కానీ కంటెంట్ కానీ చాలా స్ట్రాంగ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ లో సివిల్ ఇండెక్స్. ఓకే, నేను పర్సనల్ గా సో మీ అందరికి చెప్పిందంటే సివిల్ ఇండెక్స్ తోటి టైప్ అవడానికి రీజన్ ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద వాట్ కంటెంట్. సో కంటెంట్ ని చూసి మాత్రమే నేను సివిల్ ఇండెక్స్ తో టైప్ అవడం జరిగింది. ఇన్ ద సేమ్ వే సో శివకేశవ్ సార్, సాయి సార్ కానీ సో నాతో కూడా టైప్ అవడానికి రీజన్ ఏంటంటే సో పాలపిట ఆన్లైన్ ఆల్సో హ్యావింగ్ ద వాట్ కంటెంట్. సో ఆల్రెడీ నేను చాలా మందికి తెలుసు, ముందు ఆల్రెడీ ఏడబ్ల్యూఈకి చాలా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను చెప్తున్నాను, చాలా మంది తెలుసు కాబట్టి కంటెంట్ ఎలా ఉందనేది చాలా మందికి అవగాహన ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ కంటెంట్, ఓన్లీ కంటెంట్. వీ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ దట్ కంటెంట్, కంటెంట్ పైన ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, టెక్నికల్ అయితే మీరు సివిల్ ఇండెక్స్ ని ఫాలో అవ్వచ్చు, అండ్ జిఎస్కి అయితే మనకి పాలపిట ఛానల్ ని ఫాలో అవ్వచ్చు. సో ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ అనేటివి కొలాబరేట్ అయినాయి. సో ఏడబ్ల్యూఈలో ఎక్కువ మంది స్టూడెంట్స్ కి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ రీచ్ అవ్వడానికి కోసం సో కొలాబరేట్ అవ్వడం జరిగింది. ప్రాఫిట్ ఓరియంటెడ్ కొలాబరేట్ రావడం లేదు, జస్ట్ ఓన్లీ వాళ్ళ దగ్గర టెక్నికల్ ఉంది, జిఎస్ లేదు, నా దగ్గర జిఎస్ ఉంది, టెక్నికల్ లేదు కాబట్టి సో దట్ వాజ్ అవట్ మ్యూచువల్ ఫ్రెండ్షిప్ తప్ప దీంట్లో ఇలాంటి సో ప్రాఫిట్ ఓరియంటెడ్ మోటోస్ లేవు. అంటే మీకు స్టూడెంట్స్ కి చెప్తున్నా, అంటే మీరు అర్థం మీరు అలా అనుకుంటారు కానీ ముందే చెప్తున్నా క్లారిఫికేషన్. ఓకే, సో కాబట్టి ఓన్లీ టు బెనిఫిట్ ద వాట్ మోర్ స్టూడెంట్స్, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటే ఏడబ్ల్యూఈ ప్రిపరేషన్ స్ట్రాటజీకి వచ్చేస్తే మీకు, రైట్. సో జనరల్ స్టడీస్ 150 మార్క్స్ ఉంటుంది, అందరికి తెలుసు 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, నో నెగిటివ్ మార్క్స్, నెగిటివ్ మార్క్స్ అనేటివి లేవు. సో ఓకే, కన్ను కొట్టి ఆన్సర్ పెట్టి వచ్చినా కానీ ఏమవుతుంది, అది మంచిగా అవే అవకాశాలు ఉంటుంది. సో కాబట్టి సో అది మనకి ఓవరాల్ గా తీసుకుంటే మనకి సబ్జెక్టులు కనుక మన సిలబస్ లో ఇచ్చిన సబ్జెక్ట్స్ కనుక ఒకసారి అనాలిసిస్ చేస్తే ఇవి కూడా చాలా మంది తెలిసి ఉంటుంది. ఇండియన్ పాలిటిక్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ ఉంది. ఓకే, నెక్స్ట్ సో తెలంగాణ ఎకానమీ, తెలంగాణ పాలసీస్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా సో మనకి ఏంటి జిఎస్ జనరల్ స్టడీస్ సబ్జెక్టులు. ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్టులు అన్ని కలిపేంత 110 మార్క్స్. ఓకే, ప్లస్ సో 20 మార్క్స్ ఆఫ్ ద ఏముంది మనకి ఇంగ్లీష్ అనేది ఉంది, ప్లస్ 20 మార్క్స్ ఆఫ్ ద ఏముంది లాజికల్ రీజనింగ్ అనేది ఉంది. 20 మార్క్స్ ఆఫ్ ద ఏముంది లాజికల్ రీజనింగ్, టోటల్ ఎంత ఉంది మనకి 150 మార్క్స్ అనేది ఉంది. ఓకేనా? సో రీజనింగ్ అనేది చేస్తామని చాలా మంది ఎగురుతారు కానీ ఎగ్జామినేషన్ లో పోయేసరికి ఏం చేయలేరు, దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ఇంగ్లీష్ అనేది 20 మార్కులు ఉన్నాయి, సో కాబట్టి ఇంగ్లీష్ ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లిజెన్స్ చేయకూడదు, ఇప్పటి నుంచి ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. ఓకేనా? రైట్, ఇవన్నీ కూడా సబ్జెక్టులు ఇలా ఉన్నాయన్నమాట. సో దీంట్లో కరెంట్ అఫైర్స్ కూడా ఉంది, కరెంట్ అఫైర్స్ తో కలిపి మొత్తం ఎంత 110 మార్క్స్. ఓకే, డీటెయిల్ అనాలిసిస్ లోకి వెళ్దాం మనం. ఓకేనా? సో నేను ఈ సిలబస్ అంతా కూడా నేను మాడ్యూల్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. అంటే సో ఏ విధంగా వస్తున్నాయి క్వశ్చన్ ఎగ్జామినేషన్ చెప్పడానికి మాడ్యూల్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. సపోజ్ ఇలాంటి టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తున్నాయి ఎగ్జామినేషన్ లో కనుక మనం ఆలోచిస్తే, ఒక 10% ఆఫ్ ద క్వశ్చన్స్ ఏవైతే మనకు 150 క్వశ్చన్స్ ఉన్నాయో, ఈ 150 క్వశ్చన్స్ లోపల 10% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేటివి మనకి మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ టైప్
లో వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 192 కరెక్ట్, 23 కరెక్ట్, ఆల్ కరెక్ట్ ఉన్నాయా, ఇవి ఇలాంటివి మనకి 50% క్వశ్చన్స్ ఇవే ఉంటున్నాయి పేపర్లో. అంటే దాదాపు 70 క్వశ్చన్స్ వరకు దాదాపు ఇలాంటివి 70 నుంచి 75 క్వశ్చన్స్ అనేటివి రెండు స్టేట్మెంట్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్, లేదంటే 192 కరెక్ట్, 23 కరెక్ట్, ఆల్ కరెక్ట్ స్టేట్మెంట్ల రూపంలో ఇచ్చేసి ఏవి కరెక్ట్ అని ఐడెంటిఫై చేయడం, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ అసెర్షన్ రీజన్ అనేటివి ఒక 10% ఆఫ్ ద క్వశ్చన్స్, అండ్ ఏబిసిడి డైరెక్ట్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్న క్వశ్చన్స్ అనేటివి 30%. ఒకప్పుడు అన్ని క్వశ్చన్స్ ఇలా వచ్చేటివి అప్పుడు ఈజీగా అనిపించేది, కానీ ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ అనేది మొత్తం మారిపోయింది. మోర్ దాన్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ రిగార్డింగ్ దట్ కంప్లీట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, 192 కరెక్ట్, 23 కరెక్ట్, 1 2 3 4 కరెక్ట్, ఆల్ కరెక్ట్, ఐడెంటిఫై ద ట్రూ, ఐడెంటిఫై ద వాట్ ఫాల్స్ స్టేట్మెంట్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఏ వస్తున్నాయి. సో కాబట్టి ఇది ప్యాటర్న్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఈ మిగతా ఇది ఈ సెక్షన్ చాలా కఠినతరమైన సెక్షన్ కొంచెం, కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో క్లారిటీ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ మన అంటే నా టీచింగ్ వేలో నేను ఏం చేశానంటే నా స్టూడెంట్స్కి ఈజీగా ఉండడాని కోసము, నెక్స్ట్ ఒక మైండ్లో ఒక క్లారిటీ ఉండడాని కోసము మన మాడ్యూల్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. నేను సిలబస్ని పూర్తిగా మాడ్యూల్స్ లాగా డివైడ్ చేశాను, ఎకానమీ సబ్జెక్ట్లు అన్ని కలిపి, ఎకానమీ రిలేటెడ్ సబ్జెక్ట్లు అన్ని కలిపి ఎకానమీ మాడ్యూల్ అని, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కలిపి మనకి జాగ్రఫీ మాడ్యూల్ అని. సో లేదు అంటే ఒక నిమిషం ఆగండి, నేను చూద్దాం ఇప్పుడు జాగ్రఫీ మాడ్యూల్. సో జాగ్రఫీ మాడ్యూల్లో మనకి యావరేజ్గా 20 మార్క్స్ వచ్చాయి. జాగ్రఫీ మాడ్యూల్ ఏదైతే ఉందో ఈ జాగ్రఫీ మాడ్యూల్లో 20 మార్కులు రావడం జరిగింది. 20 మార్కులు ఏ ఎగ్జామ్ అయినా తీసుకొని 20 మార్కులు నేను చూపిస్తాను డాటా, వెయిట్ చేయాలి మీరు. అందుకే చెప్పాను కదా ఓపిక అనేది ఇంపార్టెంట్, గవర్నమెంట్ జాబ్లోకి కొట్టాలనుకుంటే ఓపిక చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చూడడానికి కూడా నీకు ఓపిక లేకపోతే యూఆర్ నాట్ ఎలిజిబుల్ అవార్డ్ గవర్నమెంట్ సర్వీస్. పేషెన్స్ అనేది ఎసెన్షియల్ క్రైటీరియా అండ్ ప్రియారిటీ క్రైటీరియా అండ్ ఫోర్మోస్ట్ క్రైటీరియా ఫర్ ద వాట్ ఆస్పిరెంట్. పేషెన్స్. ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలే ఉండదు. రైట్, కమింగ్ బ్యాక్ టు హియర్. సో హియర్ ద ఇండియన్ జాగ్రఫీ 20 మార్క్స్, సారీ టోటల్గా ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మూడు జాగ్రఫీకి రిలేటెడ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి మనకి ఇవన్నీ మూడు సబ్జెక్టులు కలిపి యావరేజ్గా ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కానీ 20 మార్కులు వస్తున్నాయి. హైయెస్ట్ వెయిటేజ్ ఉంది, చాలా తక్కువ ఏం లేదు జాగ్రఫీ అనేది. సో దాదాపు 20 మార్కులు ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ మూడు జాగ్రఫీ రిలేటెడే, ఇవి 20 మార్కులు. అందుకోసం మనం జాగ్రఫీ మాడ్యూల్ అని పేరు పెట్టాం దీనికి. ఏంటిది జాగ్రఫీ మాడ్యూల్? ఎందుకంటే జాగ్రఫీ రిలేటెడ్ ఇవన్నీ కూడా, అంటే జాగ్రఫీ వస్తేనే ఇవన్నీ అర్థమవుతాయి. సో ఓబ్వియస్లీ మనకి ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, ఫిజికల్ జాగ్రఫీ లేదు. ఓకేనా? ఫిజికల్ జాగ్రఫీ అంటే ఓషన్స్, కాంటినెంట్ ఎట్లా ఫామ్ అయినాయి అట్లాంటివి మన సిలబస్లో లేదు. క్లియర్గా ఇండియా జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మూడు ఉన్నాయి. సో ఇదంతా 20 మార్కులు వస్తున్నాయి దీనికి యావరేజ్గా. నెక్స్ట్ సెకండ్ మాడ్యూల్ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఎకానమీ మాడ్యూల్, ఇండియన్ ఎకానమీ కానీ, తెలంగాణ ఎకానమీ కానీ, తెలంగాణ పాలసీస్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ. ఎన్విరాన్మెంట్ జాగ్రఫీలో, ఎకానమీలో రెండిట్లలో వస్తుంది. బట్ ఎక్కువ మొత్తంలో ఇది రిలేట్ చేసుకుంటే ఎకానమీకి రిలేటెడ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పాలసీస్ కానీ, గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ, ఇవన్నీ కూడా ఎకానమీకి రిలేటెడ్ ఉంటాయి. కాబట్టి సో నేను దీంట్లో పెట్టడం జరిగింది దీన్ని ఎన్విరాన్మెంట్ అని. సో ఇలా తీసుకుంటే ఈ సెక్షన్ ఇది ఎకానమీ మాడ్యూల్. సో ఈ ఎకానమీ మాడ్యూల్ నుంచి మనకి 25 మార్కులు ఉన్నాయి, యావరేజ్గా 25 మార్కులు వస్తున్నాయి యావరేజ్గా. సో ఇవన్నీ ఎకానమీ మాడ్యూల్ నుంచి 25 మార్కులు ఉన్నాయి ఇండియన్, ఎందుకంటే ఇవన్నీ ఆల్ ఇంటర్ రిలేటెడ్. ఇండియన్ ఎకానమీ అర్థమైతే తెలంగాణ ఎకానమీ అర్థం ఉంటుంది, ఈ రెండు అర్థమైతేనే తెలంగాణ పాలసీస్ అర్థమవుతాయి. ఇవన్నీ మీద క్లారిటీ ఉంటే ఎన్విరాన్మెంట్ ఈజీగా అర్థమవుతుంది. సో అలా మన ఇంటర్ లింకింగ్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో కాబట్టి దీని నుంచి మాడ్యూల్ 2 నుంచి 25 మార్కులు వస్తున్నాయి. అంటే ఈ రెండు మాడ్యూల్స్ నీకు 45, ఎకానమీ మాడ్యూల్ అండ్ జాగ్రఫీ మాడ్యూలే నీకు 45 మార్కులు ఉన్నాయి. నెక్స్ట్ పోతే పాలిటీ మాడ్యూల్, పాలిటీ మాడ్యూల్స్లో తీసుకుంటే ఇండియన్ పాలిటీ, మన కాన్స్టిట్యూషన్ మొత్తం చదువుకుంటాం, పార్లమెంటు, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఓకే, డిపిఎస్పి, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, లోకల్ బాడీస్, ఇవన్నీ ఇది. దాంతోపాటు ఈ రైట్స్ అన్ని కూడా, సోషల్ ఎక్స్క్లూషన్, ఏవి, ఈ ట్రాన్స్జెండర్స్ కానీ, క్యాస్ట్ కానీ, ట్రైబ్స్ కానీ, డిసేబిలిటీ, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటి గురించి, సో ఈ రెండు కలిపితే ఈ మాడ్యూల్ నుంచి మనకు 15 మార్క్స్ వస్తున్నాయి అనమాట పాలిటీ మాడ్యూల్. సో పాలిటీ మాడ్యూల్ తీసుకుంటే, ఇండియన్ పాలిటీ మాడ్యూల్ తీసుకుంటే మనకి పాలిటీ మాడ్యూల్ అని పేరు పెట్టడం దీనికి. సో దీని నుంచి 15 మార్కులు వస్తున్నాయి మనకి యావరేజ్గా తీసుకుంటే. 15 మాడ్యూల్ అనేది దేనికి? పాలిటీ మాడ్యూల్ నుంచి వస్తున్నాయి. ఎకానమీ మాడ్యూల్ నుంచి ఎంత వస్తున్నాయి? 25. అండ్ నెక్స్ట్ జాగ్రఫీ మాడ్యూల్ నుంచి ఎంత వస్తున్నాయి? 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇలా ఎందుకు డివైడ్ చేసామంటే మీకు ప్రిపరేషన్ టైంలో చాలా ఈజీగా ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎట్లా చదవాలి, ఏ సబ్జెక్ట్ ఏ చదవాలి, దాంట్లోనే సెకండ్ టైం వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి అవన్నీ పాత డాటా ఏదైతే ఉందో మీ మైండ్ నుంచి పూర్తిగా కంట్రోల్ ప్లేస్ డిలీట్ అవుతాయండి, టగటగటగటగా తీసేయాలి. ఓకే, తీసేసి ఏం చేయాలమ్మా భుజి బంగారాలు మీరు? నెక్స్ట్ ఇప్పుడు
ఈ టెర్మినాలజీ వాడండి. ఏ టెర్మినాలజీ? జాగ్రఫీ మాడ్యూల్ కంప్లీట్ అయిందా లేదా, ఎకానమీ మాడ్యూల్ కంప్లీట్ అయిందా లేదా, పాలిటీ మాడ్యూల్ కంప్లీట్ అయిందా లేదా, ఇలా మాడ్యూల్ వైజ్ ప్రిపరేషన్ అనేది మీరు కొనసాగించండి. చాలా ఈజీ అవుతుంది అప్పుడు మీకు, ఎందుకంటే ఇక్కడ క్లారిటీ ఉంది కదా ఎన్ని మార్క్స్ వస్తాయని. సపోజ్ ఇప్పుడు ఈ మాడ్యూల్ నువ్వు కంప్లీట్ చేసావంటే యూ కెన్ గెట్ ద వాట్ 20 మార్క్స్ అని ఇక్కడ క్లారిటీ ఉంది. ఈ మాడ్యూల్ కంప్లీట్ చేసావంటే 25 మార్కులు వస్తాయన్న క్లారిటీ ఉంది నీకు. ఓకే, సో పాలిటీ మాడ్యూల్ కంప్లీట్ చేసావంటే 15 మార్కులు వస్తాయన్న క్లారిటీ అనేది నీకు ఉంది. సో కాబట్టి ఇది మాడ్యూల్స్. నెక్స్ట్ చూసుకుంటే సైన్స్ మాడ్యూల్. ఇది సైన్స్ మాడ్యూల్ లో మనకి ఇక్కడ సిలబస్ లో ఇచ్చిన దాని ప్రకారం తీసుకుంటే ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ బయాలజీ ఇచ్చాడు. నేను ఫిజిక్స్ కెమిస్ట్రీని ఎత్తేస్తాను, నేను ఇక్కడ తీయట్లేదు. ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి వచ్చే 1 and 2 మార్క్స్ కోసం మొత్తం చదివి అంతా రాద్ధాంతం చేయడం అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి వేస్ట్ ఆఫ్ టైం అండ్ స్మార్ట్ ప్రిపరేషన్ చేయాలి తప్ప. సో ఇట్లా చేయకూడదు. ఫిజిక్స్ కెమిస్ట్రీని ఎత్తేయడం బెటర్. ఓకే, సో మై ఎందుకంటే బీటెక్ నాలెడ్జ్ తోటి మనం బీటెక్ సెకండ్ ఇయర్ లో చదువుంటాం కదా, బీటెక్ సెకండ్ ఇయర్ లో నేను బీటెక్ లో ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఎంతో కొంత ఆన్సర్ పెట్టచ్చు. వస్తే ఒకవేళ 1 or 2 questions వస్తాయి కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎత్తేసిన పెద్ద ప్రాబ్లం లేదు. నేనైతే ఎత్తేయమనే చెప్తాను. ఓకే, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎందుకంటే టైం వేస్ట్ ఆఫ్ టైం, అంత టైం ఎవరికి ఉండదు. దానికి బదులు టెక్నికల్ మీద పెట్టినా టెక్నికల్ అనేది ఒక క్వశ్చన్ కి 2 మార్కులు వస్తాయి కాబట్టి ఆబ్వియస్ గా మీరు అందరూ కూడా టెక్నికల్ మీద పెట్టడానికి ట్రై చేస్తారు కాబట్టి ఆబ్వియస్ గా నేను అందరూ వదిలేస్తారు. అది ఫిజిక్స్ కెమిస్ట్రీ నేనే వదిలేయమని చెప్తున్నా ఓపెన్ గా. ఓకే, సో మిగిలింది ఇక్కడ ఏమున్నాయి, ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ బయాలజీ. సో ఇది ఆఫ్ ఇది ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే ఇది 2 రకాలుగా చెప్పొచ్చు. ఒక 60% కరెంట్ రిలేటెడ్ ఉంటుంది, ఒక 40% అనేది స్టాటిక్ సిలబస్ ఉంటుంది ఇది. ఓకే, సో ఇలా బయాలజీ అనేది కూడా మంచిగానే వస్తున్నాయి క్వశ్చన్స్. ఈ రెండు కలిపి 6 to 8 మార్కుల వెయిటేజ్ అనేది ఉంది మనకి. 6 to 8 మార్క్స్ అనేది మనకి బయాలజీ. అందుకని దీన్ని నేను ఏమని పేరు పెట్టామని సైన్స్ మాడ్యూల్ అని చెప్పిన ఇది ఎక్స్క్లూడింగ్ అవర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని ఎత్తేస్తున్నాం మనం, దాని అవసరం లేదు మనకి. ఓకే, నెక్స్ట్ హిస్టరీ మాడ్యూల్. హిస్టరీ మాడ్యూల్ తీసుకుంటే మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంది మనకి. ఓకే, ఓన్లీ ఏముంది ఇండియాకి సంబంధించినటువంటి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటే ఏంటిది మనకి, మొఘల్స్ నుంచి పర్ఫెక్ట్ గా చెప్పాలంటే మొఘల్స్ అనుకోలేదు, అంటే లేటర్ మొఘల్స్, మొఘల్స్ నుంచి మొదలు పెడితే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేదాకా ఏమేమి జరిగిందో అవే ఉన్నాయన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే మనకి 1526 నుంచి అనుకోండి, 1526 నుంచి 1947 వరకు ఏమున్నాయన్నది ఒక ఐడియా ఉండాలి. అది మోడర్న్ ఇండియన్ హిస్టరీ. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ హుడ్ ఫార్మేషన్. తెలంగాణ స్టేట్ హుడ్ ఫార్మేషన్ మరీ డీటెయిల్స్ లోకి వెళ్ళి పొరలు పొరలుగా గ్రూప్ 2 చదివినట్టు అట్లా చదవాల్సిన అవసరం లేదు. నార్మల్ గా తెలంగాణ మూవ్మెంట్ గురించి ఐడియా ఉన్నా సరిపోతుంది. మరీ ఎక్కువ డెప్త్ లోకి వెళ్ళి 150 మార్కులకు కాదు, మనకు వచ్చేటి 3 to 4 questions, మాక్సిమం 5 questions వస్తాయి తెలంగాణ మూవ్మెంట్. సో కాబట్టి మీరు అంత డెప్త్ లోకి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. ఓకే, ఐ విల్ ఫైన్ ట్యూన్ యాజ్ ఫర్ దాట్ ఏడబ్ల్యూ సిలబస్. ఏడబ్ల్యూ సిలబస్ ప్రకారం నేను ఫైన్ ట్యూన్ చేస్తాను దాన్ని. మనకి కరెక్ట్ గా ఒక 20 hours లో అయిపోవాలి అది మూవ్మెంట్ అనేది, ఎందుకంటే మనకి ఉన్నది చాలా తక్కువ వెయిటేజ్, 150 మార్కుల వెయిటేజ్ లేదు మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ కల్చర్, అన్ని పండుగలు పబ్బాలు అన్ని కూడా. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ, శాతవాహనస్ కానీ, కాకతీయాస్ కానీ, కుతుబ్ షాయిస్ కానీ, ఆసఫ్ జాయిస్ కానీ ఎవరైతే ఉన్నారో, విష్ణుకుండీజీస్, వెమ్లవాడ చాళుక్యాస్, అది. సో ఓవరాల్ గా తీసుకుంటే ఇవన్నీ సబ్జెక్ట్లు కలిపితేనే మనకి 25 మార్కులు. ఎకానమీ మాడ్యూల్కి 25 మార్కులు ఉన్నాయి, అలాగే ఎకానమీ మాడ్యూల్స్ తర్వాత హిస్టరీ మాడ్యూల్ ఏదైతే ఉందో దీనికి కూడా 25 మార్క్స్ వస్తున్నాయి. ఇందులోకి వెళ్ళి ఇవన్నిట్లకి వెళ్ళి 25 మార్క్స్ రావడం జరుగుతుంది. సో హిస్టరీ మోడర్న్ ఇండియా, తెలంగాణ స్టేట్ హుడ్ మూవ్మెంట్, తెలంగాణ కల్చర్ అండ్ తెలంగాణ, దీనికి కూడా ఇంటి మనకి. సో 25 మార్క్స్ అనేది ఈ మాడ్యూల్ నుంచి ఉన్నాయి. ఇక నెక్స్ట్ తీసుకుంటే రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ తీసుకుంటే మనకి 40 మార్క్స్ ఉన్నాయి. సో లాజికల్ రీజనింగ్, సో ఈ లాజికల్ రీజనింగ్ అనేది 20 మార్క్స్, అండ్ బేసిక్ ఇంగ్లీష్ కూడా ఏమన్నాయి, ఒకప్పుడు తక్కువ వచ్చేటే కానీ సో ఇప్పుడు ఈ రెండు కూడా ఏమైతున్నాయి, 20-20 మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఇంగ్లీష్ కూడా సో కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంగ్లీష్ అనేది స్కోరింగ్, ఇంగ్లీష్ లో మంచిగా స్కోర్ చేస్తే ఈజీగా జాబ్ వస్తుంది, మంచి డిపార్ట్మెంట్ వస్తుంది. ఇప్పుడు బాధపడుతారు కదా కొంతమంది, మిషన్ భగీరథ వచ్చిందని ఒకరు, ఐకాడన్ వచ్చిందని ఒకడు, పబ్లిక్ హెల్త్ రాలేదని ఇంకోడు, R&B రాలేదని ఇంకోడు, ఇవన్నీ మన వాళ్ళు బాధపడుతున్నారు కదా. ఈ బాధలన్నింటికి సొల్యూషన్ ఏంటంటే ఇంగ్లీష్ లో మొత్తం మార్కులు తెచ్చుకోవాలా. అర్థమవుతుందా? సో మరి లాజికల్గా ఆలోచిద్దాం. ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టిద్దాం. జాగ్రఫీ మాడ్యూల్, ఎకానమీ మాడ్యూల్ రెండు కలిపితే 45, ఇవి రెండు కలిపితే 40, ఇవే 85 మార్కులు అవుతున్నాయి. కరెంట్ అఫైర్స్ ఒక 20 మార్కులు కరెంట్ అఫైర్స్ మాడ్యూల్. సో నెక్స్ట్ తీసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ మాడ్యూల్, కమర్స్ మాడ్యూల్ అనేది 18 మార్కులు ఉంది మనకి. మీరు చూడండి ఎకానమీ మాడ్యూల్ ఎంతమ్మా, 25 మార్కులు ఉంది, అండ్ జాగ్రఫీ మాడ్యూల్ ఎంత ఉంది, 20 మార్క్స్ ఉంది. జనరల్గా ఆలోచిద్దాం మనం, మీకు ఇవన్నీ పక్కన పెట్టినా కానీ ఇవి. సో నెక్స్ట్ ఇంగ్లీష్ ఎంత ఉంది, 20 ఉంది, రీజనింగ్ ఎంత ఉంది, సో 20 ఉంది, అండ్ నెక్స్ట్ ఏముంది, కరెంట్ అఫైర్స్ ఎంత ఉన్నాయి, ఇవి కూడా 18 ఉన్నాయి అనుకుందాం. చాలా మందికి ఏడబ్ల్యూ వాళ్ళకి కొంతమంది ప్రాబ్లం అయితే అబ్బా జిఎస్ ఇంతకాలం చదవాలన్నా, గుర్తుండాలా, గుర్తు పెట్టుకోవాలి, కష్టంగా ఇష్టంగా రకరకాలుగా చదువుతుంటారు. సరే అందుకోసమే అట్లీస్ట్ మినిమమ్ స్కోర్ 90 అయినా రావాలన్నా జాగ్రఫీ మాడ్యూల్, ఎకానమీ మాడ్యూల్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, రీజనింగ్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నా వస్తాయి. కొంతమందికి హిస్టరీ నచ్చదు చదవడం, కొంతమంది నచ్చుతుంది, ఈ రకరకాల రీజన్స్ ఉంటాయి. రీజన్స్ అని మనం డిస్కస్ చేయట్లేదు కానీ చెప్తున్నా జనరల్ మీ ఐడియా కోసం. ఓకేనా? సో అందుకని, సో అందువల్ల అదే చెప్తున్నాను. సో అందువల్ల ఎవరికైనా హిస్టరీ చదవడం ఇట్లాంటి ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడనే కనిపిస్తున్నాయి ఎకానమీ, జాగ్రఫీ అండ్ తర్వాత ఇంగ్లీషు, రీజనింగ్ ఇక్కడనే అయిపోయినాయి కదమ్మా, 45, 65, 85. సో ఇక్కడనే మనకు 100 మార్క్స్ ఇక్కడ అవుతున్నాయి. ఈ 100 లో 80 ఈజీగా స్కోర్ చేయొచ్చు, పర్ఫెక్టే ప్రిపేర్ అయితే, పర్ఫెక్టే ప్రిపేర్ అయితే. మిగతా ఏం చేయొచ్చు, అడ్డి మార్క్ గుడ్డిది బేస్ట్ కరెక్ట్ అయితే ఎన్నో కొన్ని.
లాజిక్ గా ప్రిపేర్ అయింది. అంటే దానికి కూడా ఒక సైంటిఫిక్ మెథడ్ లో ప్రిపేర్ అవ్వాలి, సైంటిఫిక్ అనాలిసిస్ చేసుకుని మెథడ్ లో ప్రిపేర్ అవ్వాలి. అట్లా గాల్లో దీపం పెట్టినట్టు కాదు. అర్థమైందా అమ్మా మీకే చెప్పేది? రైట్. సో ఇప్పుడు మనకి మీకు క్లారిటీ వచ్చింది కదా, మాడ్యూల్స్ ప్రకారం క్లారిటీ. ఓకే, మన మన మనం జిఎస్ మన కోర్సు మన జిఎస్ కోర్సు ఏదైతే లాంచ్ చేస్తామో, జిఎస్ కోర్సు సో లాంచ్ చేసేటప్పుడు కూడా మనం మాడ్యూల్ వైజ్ లాంచ్ చేయడం జరుగుతుంది. మొత్తం కోర్సు అనేది ఒకేసారి లాంచ్ చేసేసి మీ మీద డంప్ చేసేసి మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం మాకు అసలు లేదు. మాడ్యూల్ వైజ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎకానమీ మాడ్యూల్. సో ఎకానమీ మాడ్యూల్ 25 మార్కులు. మీరు ఎకానమీ మాడ్యూల్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి, అప్పుడు నీకు ఏమైతే, సో ఆ 25 మార్క్స్ అనేది నువ్వు పర్ఫెక్షన్ అయిన తర్వాత దెన్ గో ఫర్ నెక్స్ట్ జాగ్రఫీ మాడ్యూల్, ఆ తర్వాత క్వాలిటీ మాడ్యూల్. అట్లా మాడ్యూల్ వైజ్ ప్రిపరేషన్ అనేది చేయండి, అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. అంతేగాని నువ్వు గంపగుత్తగా అటు అదైందట ఇటు ఇదైందట ఇది సగము అది సగము లాస్ట్కి ఏమైతే బొమ్మ బోలేనత నమస్కారం పెట్టి బూడిద పూసుకోవాలి. అర్థమవుతుందా? సో అమ్మ బంగారాలు భుజి బంగారాలు అట్లా చేయకండి దయచేసి, నా చిన్న రిక్వెస్ట్. ఓకేనా? సో కాబట్టి మీరు మాడ్యూల్ వైజ్ ప్రిపరేషన్ చేయండి. సో అది మీరు సివిల్ ఇండెక్స్ లో తీసుకున్నా, పాలపిట్టలో తీసుకున్నా, లేదంటే ఇంకో ఎక్కడన్నా బయట ఇన్స్టిట్యూషన్ లో కోచింగ్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కానీ మీ మైండ్ లో ఫస్ట్ క్లారిటీ మెయింటైన్ చేయండి. అసలు ఏం ప్రిపేర్ అవుతున్నాం మనం, ఎందుకు ప్రిపేర్ అవుతున్నాం, అసలు ప్రిపరేషన్ సరిగ్గా ఉందా, అసలు ఎన్ని మార్కుల సబ్జెక్టుని మనం ప్రిపేర్ అవుతున్నాం. అర్థమవుతుందా? సో కాబట్టి అది మైండ్ లో క్లారిటీ మెయింటైన్ చేయండి. సో మై సజెషన్ మై అడ్వైస్ యాజ్ ఎ ఫ్రెండ్ ఫ్రమ్ ద పాలపిట్ట అండ్ సివిల్ ఇండెక్స్ నుంచి ఏంటిదంటే, ఇలా మాడ్యూల్ వైజ్ ప్రిపేర్ అవ్వడం చేయండి. ఇలా మాడ్యూల్ వైజ్ ప్రిపేర్ అవ్వాలి. ఇలా మాడ్యూల్ వైజ్ ప్రిపేర్ అవ్వకపోతే ఎగ్జామినేషన్ లో అంతా ఏంటిది, ఇక లాస్ట్కి ఒసే రామలమ్మ పాట వేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ లో, ఎరుపు రంగు ఏడ ఉంటే ఆడే ఉంటా నంటి అని ఏడు ఉండవు లాస్ట్కి. అర్థమైనా? సో కాబట్టి అది చేయాలి మనం. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఇలా లాజికల్ గా మీకు ఒక ఐడియా వచ్చింది, అంటే ఒక గ్లిమ్సెస్ లాగా వచ్చింది మనకు. సినిమాల టీజర్ ఉంటుంది కదా, దేవరా గ్లిమ్స్ అని ఇస్తాడు కదా అట్లా. సో ఇప్పుడు ఎకానమీ మాడ్యూల్ ఎంతమ్మా, 25 మార్కులు, జాగ్రఫీ మాడ్యూల్ 20 మార్కులు, పాలిటీ మాడ్యూల్ ఎంత ఉంది, సో 15 మార్కులు ఉంది, హిస్టరీ మాడ్యూల్ 25 అండ్ కరెంట్ అఫైర్స్ 18 అండ్ సైన్స్ అండ్ టెక్, ఇక్కడ నేను సైన్స్ అండ్ టెక్ క్లాస్ ఓన్లీ బయాలజీ మాత్రమే తీసుకున్నాం, ఒక 7 మార్క్స్ వరకు ఉన్నాయి. ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ ఎంత ఉన్నాయి, 40 మార్క్స్. టోటల్ గా 150 మార్క్స్ అనేది ఇలా అన్ని పేపర్లను అనాలిసిస్ చేసిన తర్వాత మనకు తెలిసింది. ఇది సార్ మీరు ఎలా చెప్తున్నారు సార్ ఇలా అని మీకు డౌట్ వస్తుంది కదా. ఇంకా కొంతమంది ఉంటారు కదా మన మేధావి వర్గం, సో మన మేధావి వర్గానికే ఇప్పుడు చెప్పేది అనమాట. సో ఇలా డౌట్స్ వచ్చిన వాళ్ళకి మేధావి వర్గం అంటే కొన్నిలో కొంచెం మనం డీప్ స్టడీ చేస్తారు కదా, ఆ డీప్ స్టడీ చేసే వాళ్ళకి అనమాట. మన భుజ బంగారాలు కొన్ని ఉంటాయన్నమాట, డీప్ స్టడీ చేస్తాయి. సార్ అట్లా వస్తాయి సార్ అంటాడు వాడు. రైట్. సో ఇంకా మీరు పాత 2015 2018 ప్యాటర్న్ లేదు అక్కడ. ఓకేనా? 2015 2018 ఆస్పిరెంట్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే మీ అందరికి చెప్పేది ఏంటిదంటే, 2015 2018 ప్యాటర్న్ ఇప్పుడు లేదు. మీరు అప్పుడు ఎప్పుడో ఏడబుల్ ప్రిపేర్ అయిపోయి మీరు అదే ఎగ్జామ్ రాస్తా అంటే అక్క నడవది. ఓకే, అదే ఎగ్జామ్ రాస్తా అంటే అప్పుడు ఎప్పుడో అన్ని వన్ లైనర్స్ వచ్చేటివి కాబట్టి నడిచిపోయింది. 2015 2018 అక్కలందరూ అన్నలందరూ ఏం చేశారు, వన్ లైనర్స్ ఉండే అవి రాసేసారు. ఇప్పుడు వన్ లైనర్స్ ఎక్కడ వస్తున్నాయి, వన్ లైనర్స్ కథ ఒడిచిపోయింది. ఇప్పుడు అంతా కూడా ఏంటి, 1 and 2 కరెక్ట్ 2 3 కరెక్ట్ ఆల్ కరెక్ట్, ఇదే ముచ్చట, మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇవే ఉన్నాయండి. ఓకే, సో పాలిటీ పాలిటీ సిలబస్ కనుక తీసుకుంటే మనకి ఫస్ట్ వన్, సో ఇది పాలిటీ సిలబస్ ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ, సోషల్ ఎక్స్క్లూషన్ రైట్స్, జెండర్ క్యాస్ట్, ఇదంతా కూడా ఎంత ఎంత మాడ్యూల్ అమ్మా, 15 మార్కుల మాడ్యూల్. ఏది పాలిటీ అనేది ఏదైతే ఉందో ఇది 15 మార్కుల మాడ్యూల్. ఇదంతా సిలబస్ ఇచ్చినారు ఇల్లు. ఓకే, సిలబస్ ప్రకారం మీరు చూడండి, ఇగో చూడండి, వెరీ రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ నేషన్ లో టీఎస్పీఎస్సీ మనకి ఏడబ్ల్యూ సివిల్ చూడండి, ఏడబ్ల్యూ సివిల్ లో 12 ఏడబ్ల్యూ మెకానికల్, ట్రిబుల్ అగ్రికల్చర్, సివిల్, పాలిటెక్నిక్, మన పిఎల్ స్టాన్సర్, పాలిటెక్నిక్ అండ్ ఏఎంబీ. సో మీరు చూసుకుంటే ఎక్కడ తీసుకున్నా కానీ సేమ్ ఏమున్నాయి, 11 మార్కులు 11 12 11 14 11 15 15 చూడండి. అటు తీసుకున్నా నీకు అటు ఇటు తీసుకొని ఈ ఇండియన్ క్వాలిటీ రైట్స్ ఇష్యూస్ కనుక తీసుకుంటే ఎట్లా తీసుకున్నా ఏమున్నాయి మనకి, 15 మార్కులు ఉన్నాయి. ఇవన్నీ కూడా లేటెస్ట్ గా ఆన్లైన్ లో జరిగిన ఎగ్జామ్స్. అయితే అంతకుముందు తీసుకుందాం మన పాత 2015 2018 ఉంది కదా, అంతకుముందు తీసుకుంటే ఇలా చూడండి, 14 2015 లో 11 2017 లో 15 2018 లో 8 అండ్ 2017 లో 8. సో ఇట్లా వచ్చినాయి అనమాట. అప్పుడు ఇది పాత ప్యాటర్న్, పాతగా జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రము కొత్తగా ఫామ్ అయినప్పుడు, కొత్త సంసారం మొదలుపెట్టినప్పుడు, ఈ కొత్త సంసారంలో వచ్చిన ఇవి, ఇవన్నీ తర్వాత సంసారం, ఇవి రెండవ సంసారంలో వచ్చిన ఇవి ఇవన్నీ కూడా. ఓకే, సో కాబట్టి 2022 మనకి ఆన్లైన్ లో జరిగిన ఎగ్జామినేషన్ లో మీరంతా ఆన్లైన్ లో ఎగ్జామ్ రాశారు, ఆ పేపర్లను అట్లా పడేశారు, కానీ ఆ పేపర్లు ఎక్కడున్నాయనేది మీకు తెలియదు, ఆ పేపర్స్ ఎడున్నాయనేది కూడా మీరు వెతుక్కోలేదు, పేపర్లన్నీ పడేసి ఉంటారు. ఓకే, ఆ పేపర్లన్నీ నేను గ్యాదర్ చేయడానికే నాకే చాలా టైం పట్టింది, ఎందుకంటే ఇన్ని ఎగ్జామ్ల పేపర్లు మన స్టూడెంట్స్ ఎవరికైనా మెసేజ్ చేసి పేపర్లు పంపించండి అంటే పంపించట్లేదు, ఎవరు పంపించలేదు. అయినా సరే నాకు ఇద్దరు స్టూడెంట్స్ హెల్ప్ చేశారు నాకు ఇవన్నీ పేపర్లను గ్యాదర్ చేయడానికి, వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అండ్ ఆల్సో ఈ పేపర్ అనాలిసిస్ లోపల నాకు హెల్ప్ కూడా చేయడం జరిగింది, వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓకే, రైట్. సో రైట్, ఇది 12 12 12 సో ఇలా రావడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్,
ఇగో సిలబస్ లో మనం చదవాల్సిన అంశాలు ఇవి. నేను వీటిని ఇప్పుడు జోలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ ఎట్లా చదవాలనేది మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవన్నిట్లను డిస్కస్ చేస్తే మనకి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మార్కుల అనాలిసిస్ సిలబస్ అయితే ఇవే ఉంటుంది. ఏది ప్రియాంబుల్ చదవాలి, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రైట్స్ పాలసీ, పార్లమెంటు, సుప్రీంకోర్టు, 73rd అండ్ 74th అమెండ్మెంట్, ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో వీటి గురించి చదువుకోవాలి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం చదువుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే రైట్, ఇది పాలిటిక్స్ సంబంధించి. నెక్స్ట్ హిస్టరీ అనేది ఎంత, 25 మార్కులు మనకు మాడ్యూల్ ఉంది హిస్టరీ అనేది. మనకు సిలబస్ లో ఇచ్చిన లైన్స్ చూస్తే డిఎస్పీఎస్ సిలబస్ లో చూడండి ఏమన్నాడు, సోషియో ఎకనామిక్ పొలిటికల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏమన్నాడు మోడర్న్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ నేషనల్ మూవ్మెంట్ అన్నాడు. నేషనల్ మూవ్మెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ద వాట్ ఇండియా అన్నాడు అండ్ తెలంగాణ స్టేట్ మూవ్మెంట్ అన్నాడు. ఓకే అర్థమవుతుందా. నెక్స్ట్ సొసైటీ అండ్ హిస్టరీ అండ్ తెలంగాణ కల్చర్ అని చెప్పడం జరిగింది. ఓకే ఇది నాలుగు ఉన్నాయి మనకి. ఓకేనా, సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంది, తెలంగాణ హిస్టరీ ఉంది, అండ్ తెలంగాణ మూవ్మెంట్ ఉంది, అండ్ తెలంగాణ కల్చర్ ఉంది. ఇక్కడ నాలుగు కనిపిస్తున్నాయి మనకి హిస్టరీ మాడ్యూల్లో, నాలుగు ఉన్నాయి మనకి. సో ఈ సిలబస్ లైన్ సిలబస్ లో ఇచ్చిన లైన్స్ ఇవి మనకి. ఓకే మోడర్న్ ఇండియన్ హిస్టరీ కనుక తీసుకుంటే మనకి ఏమొచ్చాయి, మనకి మొఘల్స్ నుంచి మొదలుపెట్టి మన భారతదేశానికి ఎప్పటికీ స్వతంత్రం వచ్చే నాటికి ఏమొచ్చాయి అంత తీసుకుంటే 8 మార్కులు అష్టలక్ష్మి దింపేసినాడు మనకి. ఆల్మోస్ట్ 7 లేకపోతే నవ్వు 8 మార్కులు అని చెప్పి. సో ఆల్మోస్ట్ 8 ఏడవకు నవ్వు అని చెప్పి 10 ఇచ్చినాడు. ఇక్కడ మళ్ళీ 7 ఇచ్చినాడు మనకి. సో ఆవరేజ్ తీసుకున్నా మనకి ఏముంటున్నాయి, అటు కాకుండా 8 మార్కులు అనుకుందాం. 7 నుంచి 8 మార్కులు అనేది మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ మనకి 2022 జరిగిన ఏ ఎగ్జామ్ తీసుకున్నా నీకు 7, 8 ఉన్నాయి మనకి. సివిల్ తీసుకున్నా, మెకానికల్ తీసుకున్నా, ట్రిబుల్ఏ తీసుకున్నా, అగ్రికల్చర్ తీసుకున్నా, సో పాలిటెక్నిక్ వేవ్ తీసుకున్నా కానీ సేమ్ మనకి ఇలానే క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. ఓకే పాలిటెక్నిక్ కి సంబంధించి నా ఎగ్జామ్లలో ఇవన్నీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా నీకు యావరేజ్ గా 7 వచ్చాయి మనకి. ఓకేనా, సో ఇది పాతది. ఒకప్పుడు 2015, 2016, 2017, 2018 అప్పుడు తీసుకుంటే 18, 11, 12 ఇట్లా వచ్చినాయి అప్పుడు ఇలా వచ్చేటి. కానీ ఇప్పుడు అలా వచ్చినాయి చూడండి. సో ఇలా మొత్తం తగ్గిపోయినాయి, -10. ఒకప్పుడు 14, 18 వచ్చినాయి, ఇప్పుడు చూడండి ఇలా తగ్గిపోయినాయి. ఎందుకంటే తెలంగాణ కల్చర్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. మోడర్న్ హిస్టరీ 7, 8 ఇచ్చేసినాడు వాడు, ఎక్కువ ఇయ్యలే క్వశ్చన్స్. ఓకే నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఏం చదవాలి, అడ్వెంట్ ఆఫ్ ద యూరోపియన్స్, మొఘల్స్, బ్రిటిష్ కాంక్వెస్ట్ కానీ, బ్రిటిష్ పాలసీస్ అండ్ రెవెలియన్స్ కానీ, సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్, నేషనల్ మూవ్మెంట్, గవర్నర్ జనరల్స్. నేను మళ్ళీ మీ డీటెయిల్స్కి వెళ్ళట్లేదు బికాస్ ఆఫ్ ద వీడియో అనేది ప్రొలాంగ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను ఇవి టాపిక్స్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. మరి ఈ టాపిక్స్లలో ఏం చదవాలనేది అది నెక్స్ట్ మ్యాటర్, తర్వాత మాట్లాడుకుంటాం ఈ సబ్జెక్ట్ దాంట్లో. ఓకే సో ప్రస్తుతానికి ఇవన్నీ చదవాలన్నమాట మీకు ఒక క్లారిటీ కోసం. ఓకే ఇది చూడొచ్చు. మళ్ళీ నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ తర్వాత ఏముంది, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ ఉంది. ఓకే ఇగో తెలంగాణ మూవ్మెంట్ ఫస్ట్ తెలంగాణ మూవ్మెంట్ కల్చర్ అండ్ టీఆర్ హిస్టరీ చూస్తే ఎలా వచ్చినాయి చూడండి. తెలంగాణ మూవ్మెంట్, సో ఇక్కడ తెలంగాణ మూవ్మెంట్ 5, కల్చర్ 5, హిస్టరీ 5, మొత్తం ఎంత 15 వచ్చినాయి. ఓకే చూడండి మళ్ళీ మెకానికల్, నేను స్టడీ జరుగుతున్నా మీరు చూసుకోండి ఒకసారి. మెకానికల్ ఈడబ్ల్యూలో సో 16 అండ్ ట్రిబుల్ఈలో మళ్ళీ ఎంత, సో ఇవి 15, సో 18, 13, 18, 12, 13, 20. సో ఇట్లా తీసుకున్నా కల్చరు, మూమెంటు, హిస్టరీ మొత్తం కలిపి ఏమున్నాయి మనకి, సో ఇలా మార్కులు రావడం అనేది జరుగుతుంది. సో మూమెంట్ కనుక తీసుకుంటే ఓన్లీ యావరేజ్ ఎన్ని మార్కులు ఉన్నాయి, 5 మార్కులు ఉన్నాయి మూమెంట్ తీసుకుంటే. కల్చర్ తీసుకుంటే యావరేజ్గా సో తీసుకుంటే సో కల్చర్ 7 మార్కులు ఉన్నాయి. మళ్ళీ తెలంగాణ హిస్టరీ యావరేజ్గా తీసుకుంటే 3 నుంచి 4 మార్కులే ఉన్నాయి. ఓవరాల్గా ఇలా వెయిటేజ్ అనేది ఉంది మనకి, కల్చర్కే ఎక్కువగా వెయిటేజ్ ఉంది. తెలంగాణ కల్చర్ ఏదైతే ఉందో తెలంగాణ కల్చర్ ఇప్పుడు అందుకనే. సో ఇప్పుడు మన మోడర్న్ హిస్టరీ అన్నాం కదా, ఈ మోడర్న్ హిస్టరీ ఇలా వచ్చాయి. సో ఈ మోడర్న్ హిస్టరీ వెయిటేజ్ కానీ నీకు ఉన్నటువంటి ఈ వెయిటేజ్ కానీ మొత్తం తీసుకుంటే మనకి ఎంత 25 మార్కులు అవుతున్నాయి. అందుకే చెప్పాం కదా హిస్టరీ మాడ్యూల్ 25 మార్కులు. హిస్టరీలో ఏమున్నాయి, 4 ఉన్నాయి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ మూవ్మెంట్ అండ్ తెలంగాణ హిస్టరీ, ఈ 4 ఉన్నాయి. ఈ 4 కలిపి ఏంటిది, సో 25 మార్కుల మాడ్యూల్ ఉంది. ఇది హిస్టరీ మాడ్యూల్. హిస్టరీ మాడ్యూల్ అనేది 25 మార్క్స్ ఆఫ్ ద మాడ్యూల్ అనేది ఇలా ఉంది. ఇది పాతనాటి ముచ్చట మనకు అవసరం లేదు. 2015 అండ్ 2017 అప్పుడు ఇలా వచ్చాయి. కానీ దాని పక్కన పెట్టండి, ఇగో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఇవే కదా. సో లేటెస్ట్ ట్రెండ్స్ అనేటివి ఇలా వచ్చాయి క్వశ్చన్స్ మనకి. ఓకేనా నాన్న, బంగారాలు వింటున్నారా? ఓకే ఇప్పుడు తెలంగాణ హిస్టరీ. సో తెలంగాణ హిస్టరీ ఏదైతే ఉందో ఇదన్నమాట మనకి. తెలంగాణ హిస్టరీలో ఏముంది, శాతవాహనాసు, కాకతీయాసు, విష్ణు కొడినేసు, వెమ్లవాడ చాళుక్యాసు, పద్మనాయకాసు, కుతుబ్ షాహీసు, ఆసబ్ జాయిసు, ఇవన్నిట్ల గురించి చదవాలి. ఇవన్నిట్ల గురించి ఏం చదవాలి అంటే ఇగో ఇక్కడ వాటి ఈ అన్ని డైనస్టీస్ యొక్క ఫౌండర్ ఎవరు, ఫస్ట్ కింగ్ ఎవరు, లాస్ట్ రూలర్ ఎవరు, వాళ్ళ క్యాపిటల్ సిటీ ఏంటిది, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఏంటిది, ఓకే వాళ్ళ టాక్సేషన్ సిస్టమ్ ఏమున్నాయి, వాళ్ళ టైంలో లిటరేచర్ ఆర్కిటెక్చర్ ఏముంది, ఇవి చదువుకోవాలి. వీటి మాత్రమే ఫోకస్ చేయాలి. ప్రతి డైనస్టీకి వీటిని ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయాలి. అప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ప్రిపరేషన్. ఓకే ఎందుకంటే మనకి ఎంత 3 మార్కుల 3 నుంచి 4 మార్కుల వెయిటేజ్ ఉంది. కానీ ఇది సిలబస్ చాలా లెంతీ సిలబస్,
ఓకే. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్. తెలంగాణ మూమెంట్ కూడా యావరేజ్ ఎన్ని మార్కులు వస్తున్నాయి? 5 మార్కులు వస్తుంది తెలంగాణ మూమెంట్. 5 మార్కులు. ఇది కూడా ఇవన్నీ చదవాలి మనకి. 1946 ఆర్మూర్ స్ట్రగుల్, భూదాన్ మూమెంట్, జెంటిల్మెన్ అగ్రిమెంట్, 1969 ఇంపార్టెంట్ డేస్, 8-point formula, 5-point formula, 6-point formula, జీవో నంబర్ 36, 6, 10. ఓకే. సో 1990s లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ నక్సలైట్ మూమెంట్, 2001 తర్వాత కేసీఆర్ గారు చేసిన ఉద్యమం, ఆ తర్వాత రిపర్కేషన్స్ అండ్ ముల్కీ రూల్స్ అండ్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఇవి ఉన్నాయి. సో ఇవి మనకి యావరేజ్ ఎంత వస్తున్నాయి? మనకి 5 మార్కులు అనేది తెలంగాణ మూమెంట్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కవర్ చేయాల్సి వస్తుంది మనకి తెలంగాణ మూమెంట్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ కల్చర్. సో తెలంగాణ కల్చర్ కనుక తీసుకుంటే, సో తెలంగాణ సో కల్చర్ బేస్డ్ పైన వచ్చేటువంటి మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలంగాణ ఫిలిమ్స్ కానీ, సో సాంగ్స్ మీ అందరికి తెలుసు, చాలా సాంగ్స్ వింటుంటారు కదా మీరు యూట్యూబ్ లో. సో తెలంగాణ లిరిసిస్ట్ కానీ సాంగ్స్ కానీ, తెలంగాణ రిలేటెడ్ బుక్స్ అండ్ ఆథర్స్ కానీ, జాతర్స్ కానీ అండ్ టెంపుల్స్, గాడ్స్ వాటి యొక్క లొకేషన్స్ కానీ, నెక్స్ట్ కోటలు వాటి యొక్క లొకేషన్స్ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ లైక్, సో తెలంగాణ రైటర్స్ అండ్ వాళ్ళకి ఇచ్చే అవార్డ్స్ కానీ అండ్ ఫైనల్గా తెలంగాణలో ఉన్నటువంటి మాన్యుమెంట్స్, ఆర్కిటెక్చర్, సో ఇవన్నీ కూడా తెలంగాణ కల్చర్ కిందకి వస్తాయి. వీటన్నింటి మీద మంచి గ్రిప్ ఉండాలి. గ్రిప్ ఉంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు మనకి. సో ఈజీగా 6 నుంచి యావరేజ్గా తీసుకుంటే మనకి 6 నుంచి 7 మార్కులు వస్తున్నాయి కాబట్టి మనం ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంది వీటి నుంచి. సో కాబట్టి వీటిని ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అనేది మనకి ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. నెక్స్ట్ ఎకానమీ. ఎకానమీ అనేది ఏముంది మనకి, 25 మార్క్స్ ఆఫ్ ద మాడ్యూల్ ఉంది మనకి. ఎకానమీ ప్లస్, సో ఎకానమీ ఏదైతే ఉందో ఎకానమీ ప్లస్ ఎన్విరాన్మెంట్, సో ఇది కూడా కలిపితే మనకి 25 మార్క్స్ ఆఫ్ ద మాడ్యూల్ ఇది. ఎకానమీ మాడ్యూల్ అనేది 25 మార్క్స్ ఉంది ఎకానమీ ప్లస్ ఎన్విరాన్మెంట్ కలిపితే. సో దీంట్లో మనకి ఏమున్నాయి, ఇండియా ఎకానమీ ఇచ్చారు, ప్లస్ తెలంగాణ ఎకానమీ ఇవ్వడం జరిగింది, అలాగే పాలసీస్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్స్ కూడా ఇచ్చారు. దీన్ని మనం తీసేసాం, దీన్ని మనం పాలిటీలో యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే అది మోర్ ఆఫ్ పాలిటీ రిలేటెడ్ ఉంటాయి అన్ని కూడా. ఓకే. సో కాబట్టి పాలిటీ, దాంట్లో పాలిటీ మాడ్యూల్ ఎంత, 15 మార్క్స్. సో దాంట్లో తీసేసాం మనం దీన్ని. సో ఇది ఇప్పుడు ఇక్కడ ఈ 3 ఉన్నాయి మనకి, 3 ఇండియా అండ్ తెలంగాణ పాలసీస్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. సో తెలంగాణ కానీ ఏం చదవాలి మనము, సో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023-24 అండ్ తెలంగాణ పాలసీస్ మొత్తం చదవాల్సి ఉంటుంది. ఓల్డ్ పాలసీస్ కూడా చదవాలి. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పాలసీస్ ఏవైతున్నాయో ఆ పాలసీస్ని తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అలానే కంటిన్యూ చేస్తుంది, ఏ పాలసీస్ని తీసేయలేదు. సో కాబట్టి మీరు దయచేసి పాత పాలసీస్ రాబేమని చెప్పి పక్కన పెట్టకండి, వాటిని పాసింగ్ రిఫరెన్స్ లాగా కూడా చదవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఎకానమీ పాలసీస్ కనుక తీసుకుంటే మనకి ఒకసారి ఈ మార్క్స్ అనేది చూస్తే చూడండి, సో 22 మార్కులు ఎకానమీ ప్లస్ పాలసీస్ తీసుకుంటే, సో ఇక్కడ 22 మార్కులు అండ్ ఇక్కడ తీసుకుంటే 20 మార్కులు, ఇక్కడ 20 మార్కులు, ఇక్కడ 22, 15, సో 14, 15, 18, 16 ఓవరాల్గా తీసుకుంటే, సో ఇలా మార్కులు రావడం జరిగింది మనకి టోటల్గా. సో ఎట్లా తీసుకున్నా కానీ 20 మార్కులు ఉన్నాయి. యావరేజ్గా తీసుకుంటే మనకి 20 మార్కులు అనేది ఎకానమీ సెక్షన్లో కనిపిస్తున్నాయి. 20 మార్క్స్ అనేటివి ఎకానమీ సెక్షన్లో ఉన్నాయి మనకి. ఓకే. సో నెక్స్ట్, సో ఇది పాత ప్యాటర్న్లో తీసుకున్నా కానీ 14, 15, 2015, 18 ఆ టైంలో తీసుకునే మనకు అవసరం లేదు. లేటెస్ట్ గా తీసుకుంటే ఇలా వచ్చాయి మనకి పాలిటెక్నిక్స్లో కానీ, మిగతా ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మనకి ఇలా మార్కులు రావడం జరిగింది. ఓకే, రైట్. సో దీనికి సిలబస్ కనుక తీసుకుంటే ఎకానమీలో తెలంగాణకి ఏం చదవాలో, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనే బుక్ ఉంటుంది కదా, దాన్ని చదివితే సరిపోతుంది. పాలసీస్ కూడా అందులోనే ఉంటాయి. ఇంకా ఇండియన్ ఎకానమీకి అయితే ఇవన్నీ చదవాలి, టైప్స్ ఆఫ్ ద ఎకానమీస్, సెక్టార్స్ ఆఫ్ ద ఎకానమీ, నేషనల్ ఇన్కమ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇన్ఫ్లేషన్, మానిటరీ పాలసీ, బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కానీ, సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ బడ్జెటింగ్ కానీ, టాక్సేషన్ కానీ, ఎకనామిక్ రిఫార్మ్స్, ప్లానింగ్, గవర్నమెంట్ పాలసీస్, ఇన్ఈక్వాలిటీస్, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది మనకి. హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న సెక్షన్స్లలో ఇది ఒకటి మనకి. ఏది? సో ఎకానమీ మాడ్యూల్స్, ఎకానమీ మాడ్యూల్, ఎకానమీ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అన్నింటిని కూడా మనం జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది మనకి. ఓకే, ఈ సిలబస్ అనేది ఇది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కూడా దీంట్లో భాగమే కదా. సో మనం ఎకానమీ మాడ్యూల్లో తీసుకుంటే ఎన్విరాన్మెంట్లో, సో ఎన్విరాన్మెంట్ డెఫినేషన్ కానీ, ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ, వెట్లాండ్స్, క్లైమేట్ చేంజ్, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చరీస్, అవి ఎట్లాగో జాగ్రఫీలో కూడా వస్తాయి అనుకోండి, వాటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది మనకి. ఒకసారి ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ కనుక అబ్జర్వ్ చేసి ఇలా ఉన్నాయి చూడండి. సో ఏడబలి సివిల్లో తీసుకుంటే మనకి 5, సో ఇక్కడ 5, ఇక్కడ 4, ఇక్కడ 6, మళ్ళీ 5, 5, 6, 6, 6, 8, అంటే యావరేజ్ అటు ఇటు తీసుకున్నా కానీ 5 నుంచి 6 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి మనకి. సో ఓవరాల్గా ఎకానమీ ప్లస్ ఎన్విరాన్మెంట్ కలిపితే 25 మార్క్స్ అనేవి ఉన్నాయి. ఎకానమీ ప్లస్ ఎన్విరాన్మెంట్ ప్లస్ పాలసీస్, అంటే పాలసీస్ అంటే సపరేట్ ఉండవు కదమ్మా, పాలసీస్ అంటే ఎకానమీలో భాగమే. సో అందువల్ల మనం ఎకానమీ మాడ్యూల్ అని చెప్తున్నాం. సో ఎకానమీ మాడ్యూల్లో ఎకానమీ ఉంటుంది, పాలసీస్ ఉంటాయి, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మొత్తం కలిపి ఎంత, 25 మార్కులు. 25 మార్క్స్ అనేవి ఈ ఏరియా నుంచి వస్తున్నాయి మనకి. 25 మార్క్స్ అనేవి ఈ ఏరియాస్ నుంచి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా, ఎక్కడ నుంచి ఎన్ని వచ్చాయి. నెక్స్ట్ జియోగ్రఫీ.
సో జాగ్రఫీ కనుక తీసుకుంటే జాగ్రఫీ ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సో జాగ్రఫీ ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం కలిపి మనం ఏమన్నా జాగ్రఫీ మాడ్యూల్ అంటున్నాం. సో ఈ జాగ్రఫీ మాడ్యూల్ నుంచి 20 మార్కులు ఉన్నాయి, జాగ్రఫీ మాడ్యూల్ ఏదైతే ఉందో, సో జాగ్రఫీ మాడ్యూల్ నుంచి 20 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ మాడ్యూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ తీసుకుంటే మనం చూసుకుంటే ఇక్కడ జాగ్రఫీ ఆఫ్ ద ఇండియా ఉంది, అండ్ నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ద వాట్ తెలంగాణ ఉంది, ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ ఉంది. సో వీటి నుంచి క్వశ్చన్స్ బాగానే వస్తున్నాయి, తక్కువేం రావట్లేదు, యావరేజ్ గా 18 మార్కులు వస్తున్నాయి, యావరేజ్ గా 18 మార్క్స్ అనేటివి మన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మీరు లేటెస్ట్ ట్రెండ్ కనుక చూస్తే ఇక్కడ చూస్తే జాగ్రఫీ ఆఫ్ ద వాట్ ఇండియా ప్లస్ తెలంగాణ, జాగ్రఫీ ఆఫ్ ద ఇండియా తెలంగాణ. సో చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి, 9+9 18 వచ్చినాయి, ఇక్కడ 21, సో ఇక్కడ 12 క్వశ్చన్స్, ఇక్కడ 24 క్వశ్చన్స్, 15, 14, 20, 16, 19 క్వశ్చన్స్. సో జాగ్రఫీ నుంచి చాలా ఇంపార్టెంట్ వెయిటేజ్ అనేది ఉంది. ఎకానమీ తర్వాత మనకి జాగ్రఫీ నుంచి ఇలా క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి, 18, 21, 12, 24, 15, 20, 16, 19 ఇలా మార్క్స్ అనేటివి వస్తూ ఉన్నాయి మనకి. సో ఇలా టోటల్గా సో జాగ్రఫీ ఆఫ్ ద ఇండియా అండ్ ద తెలంగాణ. ఓకే, సో ఇది కూడా సో వెయిటేజ్ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి వెయిటేజ్. సో నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకి ఒకసారి డిజాస్టర్ మేనేజ్మెంట్ చూద్దాం వెయిటేజ్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ లేటెస్ట్ గా తీసుకుంటే ఇది కూడా జాగ్రఫీ రిలేటెడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, దీంట్లో తీసుకుంటే చూడండి 2, 3, 2, 3, 7, 6, 7, 6, 8 అటు తీసుకున్నా కానీ ఎట్లా తీసుకున్నా 4 వస్తాయి యావరేజ్ గా. సో అందువల్ల డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ సారీ డిజాస్టర్ మేనేజ్మెంట్ జాగ్రఫీ ఇవన్నీ కలిపామనుకో 20 మార్కులు ఉంది మాడ్యూల్ అనేది. జాగ్రఫీ మాడ్యూల్ అనేది 20 మార్క్స్, ఏది ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ మూడు కలిపి మనకి ఏమున్నాయి 20 మార్క్స్ మాడ్యూల్ అనేది ఉంది. 20 మార్క్స్ ఆఫ్ ద వెయిటేజ్ అనేది ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి కానీ వీటికి కానీ చూస్తే. సో దీంట్లో ఏం చదవాలి మన జాగ్రఫీలో అంటే డౌట్ వస్తుంది మనకి. సో ఇండియన్ జాగ్రఫీలో కనుక తీసుకుంటే మనకి ఏంటిది, సో ఇండియా ఇట్స్ ఫిజికల్ ఫీచర్స్ కానీ, మౌంటైన్ సిస్టమ్ ఇన్ ఇండియా కానీ, రివర్ సిస్టము, న్యాచురల్ వెజిటేషన్, సాయిల్ కానీ, అర్బనైజేషన్ అండ్ పాపులేషన్, ఎకనామిక్ యాక్టివిటీస్ ఆఫ్ ద పాపులేషన్ కానీ, ఎనర్జీ రిసోర్సెస్, మినరల్ రిసోర్సెస్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్ ఏమున్నాయో సార్, సేమ్ ఇవే టాపిక్స్ ఇండియాలో తెలంగాణలో కూడా ఉంటాయి, సేమ్ తెలంగాణ కూడా అవే టాపిక్స్ సేమ్, కాకపోతే అక్కడ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం, ఇక్కడ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం, సేమ్ టాపిక్స్ అనమాట ఇండియాకి తెలంగాణకి. అక్కడ ఇండియా లెవెల్లో చదువుతాం, తెలంగాణ లెవెల్లో చదువుతాం, సేమ్ టాపిక్స్ ఇండియా తెలంగాణ. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఇవి డెఫినేషన్ కానీ, టైప్స్ ఆఫ్ ద డిజాస్టర్స్, మిటిగేషన్ స్ట్రాటజీస్, ఎన్డిఎంఏ కానీ, సో ఈ రూల్స్ కానీ, సో ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. వెరీ సింపుల్ సిలబస్, ఇది పెద్దగా ఏం లేదు, బట్ దీంతో పాటు కొన్ని అడిషనల్ టాపిక్స్ కూడా ఇప్పుడు యాడ్ అయ్యాయి. సో మనకి ఓవరాల్గా అయితే ఇవన్నీ కూడా ఐడియా ఉండాలి అనమాట మనకి. ఇప్పుడు చూస్తే లాజికల్గా చూస్తే మీరు చూడండి ఎకనామిక్ మాడ్యూల్, సో ఎకనామిక్ మాడ్యూలే 24 మార్క్స్ ఉంది, ఓకేనా. నెక్స్ట్ జాగ్రఫీ మాడ్యూల్ ఏదైతే ఉందో ఇది 20 మార్క్స్ ఉంది, హిస్టరీ మాడ్యూల్ ఏదైతే ఉందో అది 25 మార్క్స్ ఉన్నాయి, ఓకేనా. కానీ మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది ఇక్కడ, హిస్టరీ మాడ్యూల్ అనేది 25 మార్క్స్ ఉంది కానీ చాలా లెంతీ మాడ్యూల్, అది మోడర్న్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్ చాలా లెంతీ కూర్తున్నది, లెంతీ అండ్ టూ మచ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ దేర్ టు రిమెంబర్. సో కాబట్టి సో ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ మూడిట్లలో ఏవి బెటర్ అని కనుక ఆలోచిస్తే ఈ రెండు బెటర్, ఎందుకంటే ఈ ఒక్కటి చదివే లోపల ఈ రెండు లేపేయచ్చు మనం. సో కాబట్టి ఇక్కడ నీకు 45 మార్కులు కవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. సో మళ్ళీ దీనికి మళ్ళీ దాంతో పాటు ఇక్కడ 15 మార్కులు పాలిటీ అనేది చాలా తొందరగా చదివేయచ్చు పాలిటీ మాడ్యూల్. సో కాబట్టి ఇక్కడ ఈ 60 మార్కులు అనేది చాలా తొందరగా మనం కంప్లీట్ చేయడానికి స్కోప్ అనేది ఉంది. 60 మార్కులు ప్లస్ ఇంగ్లీష్ 20 మార్కులు అండ్ ప్లస్ నెక్స్ట్ మనకి రీజనింగ్ అనేది 20 మార్కులు, అంటే ఈ 100 మార్క్స్ అనేది చాలా తొందరగా కంప్లీట్ చేయడానికి స్కోప్ ఉంది హిస్టరీ మాడ్యూల్ని పక్కన పెట్టినా కానీ, ఓకే అర్థమవుతుందా. సో కాబట్టి ఎకానమీ జాగ్రఫీ మాడ్యూల్ కి టైం తక్కువ పడుతుంది, హిస్టరీ మాడ్యూల్ చదవద్దు నేను చెప్పట్లేదు, హిస్టరీ మాడ్యూల్ చదవచ్చు కానీ ఇట్ టేక్స్ లాంగ్ టైం, అండ్ దాంతోపాటు చదివేటప్పుడు క్లారిటీ కావాలి, ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉంటే ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎంత కథా కర్తన ఎక్కువ ఉంటుంది ఏది హిస్టరీ మాడ్యూల్ కి సంబంధించి, ఓకే. సో కాబట్టి ఎకానమీ మాడ్యూల్, జాగ్రఫీ మాడ్యూల్, పాలిటీ మాడ్యూల్, రీజనింగ్ ఇంగ్లీష్ ఇవి ఫోకస్ ఏరియాస్ అయితే బెటర్ ఉంటుంది, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కూడా ఫోకస్ ఏరియా ఉండాలా, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఒకసారి సైన్స్ అండ్ టెక్నాలజీ వెయిటేజ్ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇవి 2 మార్క్స్ అండ్ 3, 1, 5, 5, 4, 2, 3, 2 ఇట్లా వచ్చినాయి మనకి ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటివి ఈ విధంగా మాడ్యూల్స్ అనేటివి రావడం జరిగింది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లా వచ్చినాయి మనకి, సో మాడ్యూల్స్ అనేది ఇలా వచ్చినాయి, నో ప్రాబ్లమ్. సో ఈ అంతకుముందు ఎక్కువ వచ్చినాయి చూడండి, 6, 6, 1, 1 ఇట్లా వచ్చినాయి సైన్స్ అండ్ టెక్నాలజీ అంతకుముందు, ఇప్పుడైనా కొంచెం తక్కువ వచ్చినాయి కానీ. సో రైట్, ఏం చదవాలి ఇక్కడ అంటే కొంచెం స్టాటిక్ ఉంటుంది, కొంచెం కరెంట్ ఇష్యూస్,
రెండిట్లో బేస్డ్ అయి ఉంటాయి. స్టార్టింగ్ కనుక తీసుకుంటే ఇస్రో కానీ డిఆర్డిఓ కానీ మిజైల్స్ ప్రోగ్రామ్స్ కానీ ఏవైతే ఉన్నాయో సో వీటి పైన సో అవి చేయట్లేదు అంటే డిఆర్డిఓ కానీ సో మిజైల్ ప్రోగ్రామ్స్ కానీ అవి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ సో అది ఓకే. సో కాబట్టి న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద ఇండియా ఇవన్నీ కూడా బేసిక్స్ అన్నమాట. ఇక్కడ నుంచి కనీసం ఒక 2 మార్క్స్ రావచ్చు. ఇంకా మిగతావన్నీ కూడా ఏంటి కరెంట్ అఫైర్స్ ఓరియంటెడే ఉన్నాయి. మనకి కరెంట్ అఫైర్స్ చదువుకున్నా ఆ కరెంట్ అఫైర్స్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ కరెంట్ అఫైర్స్ సెక్షన్లో ఏమైతే నీకు కవర్ అయిపోతాయి అనమాట నెక్స్ట్. సో ఇవన్నీ కూడా 2, 3, 1, 5, 5, 5 ఇలా మనం చేయొచ్చు ఓకేనా. నెక్స్ట్ బయాలజీ. సో బయాలజీ తీసుకుంటే మనకి బయాలజీ కూడా ఇగ్నోర్ చేయడానికి అవకాశమే లేదు. బయాలజీలో కూడా చూడండి ఇక్కడ 4 మార్క్స్ కానీ ఇక్కడ 5. సో 4, 5, 6, 3, 7, 6, 7, 8 ఇలా ఉన్నాయి మనకి బయాలజీ. ఇలా ఉన్నాయి ఇగ్నోర్ చేయడానికి అవకాశమే లేదు. సో బయాలజీని మనకి ఇగ్నోర్ చేయడానికి అవకాశం 4, 5, 4, 5, 6, 7, 8 ఇట్లా ఉన్నాయి బయాలజీ అనేది. ఇగ్నోర్ చేయడానికి అవకాశం లేదు, ఇలా వస్తున్నాయి వెయిటేజ్. అందువల్ల బయాలజీ కానీ అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ రెండు కలిపితే మనకి 6 నుంచి 8 మార్కుల మాడ్యూల్ ఉంది. అందుకే దానికి సైన్స్ మాడ్యూల్ అని పేరు పెట్టాం మనం. సైన్స్ మాడ్యూల్ అంతే ఎంత 6 నుంచి 8 మార్కులు అనేది మనకి సైన్స్ మాడ్యూల్ అనేది. బయాలజీ అనేది ఇగ్నోర్ చేయడానికి అవకాశమే లేదు ఓకే. సో దీంట్లో ఈ లాస్ట్ 5 టాపిక్స్ మీరు ఇగ్నోర్ చేసినా గానీ ఇవి మాత్రం ఇగ్నోర్ చేయడానికి లేదు. న్యూట్రిషన్ అంటే వైటమిన్స్ కానీ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోన్స్ కానీ హ్యూమన్ డిసీజెస్ కానీ ప్లాంట్ హార్మోన్స్ కానీ ప్లాంట్ డిసీజెస్ కానీ ఏవైతే ఉన్నాయో సో ఇలాంటి వాటిని మనం ఇగ్నోర్ చేయడానికి అవకాశమే లేదు. సో కాబట్టి మీరు బయాలజీని ఇగ్నోర్ చేయకండి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని కంప్లీట్గా అవాయిడ్ చేసేయచ్చు, మనకు అవసరం లేదు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. కానీ బయాలజీ ఏదైతే ఉందో ఈ బయాలజీని మాత్రం మీరు ఇగ్నోర్ చేయడానికి అవకాశం లేదు, చేయకూడదు కూడా ఓకేనా. సో కంపల్సరీగా మీరు ఫోకస్ చేయాల్సింది ఓకే. మీరు మార్క్స్ వెయిటేజ్ అయితే తెలుస్తుంది కదా ఇలా ఉందన్నమాట మనకి బయాలజీ వెయిటేజ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేది మనకు అన్ని ఇష్యూస్ని కవర్ చేయాల్సిందే. ఇగో వెయిటేజ్ కనుక ఇలా తీసుకుంటే 18 మార్కుల కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. 20, 15, 17, 10, 18, 18, 12. సో ఇలా మనకి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేటివి ఇలా రావడం జరిగింది. సో ఇలా 20 కానీ 15, 17, 18, 18, 18, 18 ఇలా సో వెయిటేజ్ అనేది ఇలా ఉన్నాయి మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వెయిటేజ్ అనేది ఇట్లా రావడం జరిగింది మనకి ఎగ్జామినేషన్లో. సో ఇలా వెయిటేజ్ వచ్చాయి. సో ఇదంతా చేయడానికి మేము చాలా కష్టపడ్డాం అండ్ నాకు ఎవరైతే సహకరించారో ఇద్దరు, సో వాళ్ళిద్దరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఓకే. సో ఎందుకంటే మనం అన్ని అసలు క్వశ్చన్ పేపర్ ఏమంటే క్వశ్చన్ పేపర్లు ఎవరు ఇవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ క్వశ్చన్ పేపర్లు అవన్నిట్లను కూడా మేము గ్యాదర్ చేసుకోవడానికే టైం పట్టింది. ఎవరు క్వశ్చన్ పేపర్ ఇవ్వండి అంటే ఇస్తలేదు సార్, ఆన్లైన్లో జరిగిన 8 వీక్ అయితే తెలియదు క్వశ్చన్ పేపర్లు కథం అవుట్. సో ఇది మన కరెంట్ అఫైర్స్కి సంబంధించివి ఆల్ రీజనల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ మొత్తం కవర్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్. సో మీకు అలా చూస్తున్నారు కదా ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించిన వెయిటేజ్. నెక్స్ట్ తీసుకుంటే లాజికల్ రీజనింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇది 20 మార్కులు అండ్ ఇది 20 మార్కులు లాజికల్ రీజనింగ్ అని. లాజికల్ రీజనింగ్ అప్పుడు చేయండి. సో ఇది వారానికి 1 గంట కేటాయించండి వీటికి, 1 గంట 2 గంటలు. ఇవి కూడా వారానికి 1 గంట 2 గంటలు కేటాయించండి, 1 అవర్ టు 2 అవర్స్ వీక్లీ. సో ఇవి కూడా 1 అవర్ టు 2 అవర్స్ వీక్లీ కేటాయించండి. ఎందుకంటే అప్పుడప్పుడు చేస్తే కుదరదు, ఇప్పటి నుంచి రోజుకు కొంచెం కొంచెం చేసుకుంటూ ఉండాలి. సో అవి ఈజీగా వచ్చే మార్కులు పోగొట్టుకోవద్దు దయచేసి ఈజీగా. ఇంగ్లీష్, సో ఇంగ్లీష్ అనేది మీరు చూడాలనుకుంటే మీకు యూట్యూబ్లో చాలా ఉన్నాయి. ఐ సజెస్ట్ యూ టు వాచ్ ద ఇంగ్లీష్ ఇన్ ద వాట్ జాన్స్ ఇంగ్లీష్ ఛానల్ అని ఒకటి ఉంటుంది జాన్ సార్ది. సో సార్ బాగా చెప్తాను, నేను కూడా సార్నే ఫాలో అయితే విన్నాను నేను ఇంగ్లీష్ క్లాసెస్. సో యూట్యూబ్లో ఫ్రీ అవైలబిలిటీ ఉన్నాయి జాన్ సార్వి. సో మీరు చూడండి, చూస్తే మీకు కూడా అర్థమైతే చాలా బాగా చెప్తారు సారు. సో ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద సార్. సో సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంగ్లీష్ని. సో మీరు కూడా జాన్స్ ఇంగ్లీష్ ఛానల్ ఉంది, తన చాలా బాగా చెప్పారు, మీరు చూడొచ్చు ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే 20 మార్కుల వెయిటేజ్ ఉంది, రీజనింగ్ అనేది ఇక్కడ 20 మార్క్స్ అనేటిది ఉంది ఓకే. సో ఇదైతే క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు పాయింట్ ఏంటిదంటే, సో ఈ వెయిటేజ్ అంతా గుర్తుపెట్టుకోమని నేను చెప్పట్లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకి ఇప్పుడు మన వెయిటేజ్ అనాలిసిస్ చేసాం. ఇప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సింది చేయాల్సిన కిమ్ కర్తవ్యం ఏంటిది అంటే ఇది మనకి మాడ్యూల్ 1. సో మాడ్యూల్ 1 ఏదైతే ఉందో, సో మాడ్యూల్ 1 అనేది 25 మార్క్స్, మాడ్యూల్ 2 అనేది 20 మార్క్స్, మాడ్యూల్ 3 అనేది 15 అండ్ 25 అండ్ 18 అండ్ 7 అండ్ 40 మార్క్స్ అనేటివి ఇలా ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా మాడ్యూల్స్ వైడ్ డివైడ్ చేసాం మనం ఓకేనా. మాడ్యూల్స్ వైడ్ డివైడ్ చేసాం మనం. డివైడ్ చేసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నువ్వు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ పెట్టినప్పుడు అది సీనియర్ అయినా జూనియర్ అయినా సీనియర్ అయినా ఇంకో ఆస్పిరెంట్ అయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో క్లారిటీ మెయింటైన్ చేయండి ఓకే. నా తోటి ఫ్రెండ్స్కి కానీ, నాకన్నా పెద్దగున్న అక్కలకు కానీ, అన్నలకు కానీ, బ్రదర్స్కి కానీ, నాకన్నా చిన్న వాళ్ళైన తమ్ముళ్ళకి కానీ, సిస్టర్స్ కానీ అందరికి చెప్పేది ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో క్లారిటీ మెయింటైన్ చేయండి. మనం జిఎస్ చదువుతున్నాం అంటే ఏం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం, అది పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన చదివే సబ్జెక్టుకి ఎంత వెయిటేజ్ ఉంది,
మనం ప్రాపర్ వేలోనే చదువుతున్నామా. సో అది మీరు మైండ్లో ఫస్ట్ పెట్టుకోండి. అర్థమవుతుందా? సో కాబట్టి ఇప్పుడు జాగ్రఫీ మాడ్యూల్ తీసుకున్నాం. జాగ్రఫీ చదువుతున్నాం అంటే జాగ్రఫీకి ప్రాపర్గా ఎన్ని మార్కులు ఉన్నాయి నీకు ఐడియా ఉండాలి. ఓకే, జాగ్రఫీ మాడ్యూల్ 20 మార్క్స్, ఓకే నేను చదువుకుంటే నాకు 20 మార్క్స్ వస్తాయి. ఎకానమీ మాడ్యూల్ 25 మార్క్స్ ఉన్నాయి, ఓకే 25 మార్క్స్ సిలబస్ నాది అయిపోయింది. జాగ్రఫీ చదివితే 20 మార్క్స్ మాడ్యూల్ నాది అయిపోయింది. పాలిటీ మాడ్యూల్ 15 మార్కులు ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ 18 మార్కులు ఉన్నాయి, 18 నుంచి 20 మార్కులు కరెంట్ అఫైర్స్. సైన్స్ మాడ్యూల్ 6 మార్కులు ఉన్నాయి. సో అది మీ మైండ్లో ఉండాలా. హిస్టరీ 25 మార్కులు ఉన్నాయి మాడ్యూల్స్. సో దాంట్లో నువ్వు మాడ్యూల్స్కి అనుగుణంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అర్థమవుతుందా? మాడ్యూల్స్కి అనుగుణంగా మీ చాయిస్ బేసిస్ పైన. అందరికీ ఒకే టేస్ట్ ఉండదు. కొందరికి హిస్టరీ అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఐ లవ్ హిస్టరీ అంటారు. ఇంకొకరు ఐ హేట్ హిస్టరీ అంటాడు. ఇంకొకరు ఐ లవ్ జాగ్రఫీ అంటాడు. సో నీ టేస్ట్ నీకు ఉంటాయి. సో కాబట్టి నీ టేస్ట్కి అనుగుణంగా, నీకున్న ఇంట్రెస్ట్కి అనుగుణంగా నువ్వు మాడ్యూల్స్ని చూజ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఓకే, అర్థమవుతుంది? నా ఎస్టిమేషన్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఎవరైనా, నేను ఇక్కడ ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టా, ఫస్ట్ ఎకానమీ మాడ్యూల్ కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ జాగ్రఫీ మాడ్యూల్కి రావాలా, ఆ తర్వాత పాలిటీ మాడ్యూల్కి రావాలా. అండ్ నెక్స్ట్ సో కరెంట్ అఫైర్స్ అనేది ఇది కంటిన్యూ అవుతుంది, ఇది సపరేట్గా ఏం చదవడానికి లేదు. దిస్ ఈజ్ వాట్ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, సో కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలి సార్ అని డౌట్. కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలా? మన అంతా కూడా ఆన్లైన్లో జరిగే ఎగ్జామ్. సో కాబట్టి అక్టోబర్ నుంచి చదివితే సరిపోతుంది కరెంట్ అఫైర్స్. అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ అండ్ నెక్స్ట్ ఏంటిది జనవరి, సో జుమ్ జుమ్ తారా అని చెప్పేసి కదా. సో అక్టోబర్ 2 గాంధీ జయంతి కాబట్టి అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి మొదలు పెట్టేసి జెండా వందరం జనవరి 26 వరకు చదవండి. ఏవి? కరెంట్ అఫైర్స్ అనేది. ఆ తర్వాత ఎగ్జామ్ జరిగితే రాయండి, జరగకపోతే ఆ తర్వాత ఉన్నాయి కూడా నెక్స్ట్ మంత్ చదువుకుందాం మనం. ఓకేనా? సో వాళ్ళ చిన్న షెడ్యూల్ ప్రకారం మనకి. సో కాబట్టి అక్టోబర్ నుంచి కరెంట్ అఫైర్స్ చదవడం స్టార్ట్ చేయండి. స్ట్రాంగ్ గా 4 మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తము పాత చదువుతా, జనవరి చదువుతా, జూన్ చదువుతా ఎవ్వరు అడగరమ్మని. ఎందుకంటే డిసెంబర్ మంత్ అనేది ఇయర్ 2 కాబట్టి ఆ ఇయర్ 2లో చాలా కరెంట్ అఫైర్స్ వస్తాయి. అంటే 1 ఇయర్లో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్ని సమ్మేషన్స్ అవి వస్తాయి కాబట్టి మీరు పాతవి చదవాల్సిన అవసరం లేదు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 మంత్స్ పైన ఫోకస్ చేయండి. ఓకే, సో ఇలా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ మాడ్యూల్ ముట్టుకోండి. ఎందుకంటే నేను ఎందుకు అలా చెప్తున్నా అంటే, ఇది కరెంట్ అఫైర్స్ అనేది డైలీ వీక్లీ వన్స్ కాబట్టి వీక్లీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ 4 మాడ్యూల్స్ కంప్లీట్ చేసిన తర్వాత దీనికి రండి. ఎందుకంటే ఇవన్నిట్లకు పట్టే టైం దీనికి ఒకదానికే పడుతుంది. నేను చదవద్దని చెప్పట్లేదు, చదవండి, కానీ టైం ఫ్యాక్టర్ని అనాలిసిస్ చేసుకొని మార్క్స్ కనుక మనం అనాలిసిస్ చేసుకుంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంటు, తెలంగాణ కల్చరు, ఇవన్నీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇవన్నీ ఏమైతాయి? క్లమ్జీ, చాలా పెద్ద లెంతీ సిలబస్ అది. సో కాబట్టి అందువల్ల, సో మీరు ఏం చేయాలంటే అందులో మోడర్న్ హిస్టరీని పికప్ చేయండి. మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేయాలా, తెలంగాణ కల్చర్ కంప్లీట్ చేయాలా, బెటర్? ఓకే, సో దానిలో అందువల్ల, సో ఇది కంప్లీట్, ఇది ఈ మాడ్యూల్, ఈ మాడ్యూల్, ఈ మాడ్యూల్ కంప్లీట్ అయిపోయి ఈ మాడ్యూల్స్ కంటిన్యూగా రన్ అవుతూ ఉంటే, సో నెక్స్ట్ ఇది లాస్ట్ మాడ్యూల్ అనమాట. ఈ లాస్ట్ మాడ్యూల్ని సో అప్పుడు నీకు టైం కనుక మోడర్న్ ఇండియన్ హిస్టరీ కల్చర్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అర్థమవుతుందా? ఇగో ఇది ఇంగ్లీష్ అనేది రీజనింగ్ అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి మీరు, చేయకపోతే ప్రాబ్లమేటిక్ అవుతుంది మీకు. అవే ఈజీగా వచ్చే మార్క్స్ మనకి. సో కాబట్టి ఇలా నీకు ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం అనేది ఉంది. చూడొచ్చు, ఇది చూడండి 25 25 ఇక్కడనే అయిపోయింది నీకు. 45 50 60 60 మార్క్స్ ఇక్కడనే ఉన్నాయి. 60+ ఇంగ్లీష్ రీజనింగ్ 40, ఇవే 100 అవుతున్నాయి నీకు. 100+ కరెంట్ అఫైర్స్ ఒక 15 అనుకుందాం. 115 మార్క్స్ యొక్క ప్రిపరేషన్ ఇక్కడనే అవుతుంది. కానీ మార్క్స్ ఎందుకు రావట్లేదు అంటే, మనం చదివే దాని మీద గ్రిప్ లేకపోవడం ఇక్కడ రీజన్. క్వశ్చన్స్ టఫ్ వస్తున్నాయని కాదు, చదివే దాని మీద గ్రిప్ ఉండట్లేదు మనకి. సో గ్రిప్ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు మార్క్స్ తీసుకురావడానికి అవకాశం ఉంది. 100 మార్కులు చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు చదివేదాన్ని చాలా క్షుణ్ణంగా చదివి గ్రిప్ మీరు తీసుకొస్తే ఈజీగా మార్క్స్ వస్తాయి. అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా మీరు మాడ్యూల్స్ని అలొకేట్ చేసుకొని చదవండి. పాలిటీ మాడ్యూల్, ఎకనామిక్ మాడ్యూల్ మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. జాగ్రఫీ మాడ్యూల్ అంటే ఏంటిది? ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎకానమీ మాడ్యూల్ అంటే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇవి పాలిటీ మాడ్యూల్, సొసైటీ అండ్ పాలిటీ ఇష్యూస్. ఇలా మీరు అన్ని మాడ్యూల్స్ ఫిక్స్ చేసుకొని చదవండి. ఓకే, సో ఇది మొత్తం కూడా మనకి ఇప్పటిదాకా జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క ఏంటిది అనాలిసిస్ బేసిస్ పైన చేయడం జరిగింది. ఇదంతా కూడా మీ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పేసి మీరు తీసుకురావడం జరిగింది. టెక్నికల్గా ఆల్రెడీ మనకి శివకేశ్వర్ సార్, సాయి సార్ చెప్తారు మీకు టెక్నికల్గా మీరు ఏం చేయాలని చెప్పేసి. ఐఎమ్ నాట్ ద ఎక్స్పర్ట్ ఆఫ్ ద టెక్నికల్ లాంగ్వేజ్, నాకు టెక్నికల్ సబ్జెక్ట్ తెలుసు బట్ నాకు అంత నాలెడ్జ్ లేదు. సో ఇది జిఎస్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో, సో ఈ జిఎస్కి, సో ఇలా మీరు చదవండి. ఓకే, టెక్నికల్గా సార్ వాళ్ళు హెల్ప్ చేస్తారు, జిఎస్కి సంబంధించి నేను హెల్ప్ చేస్తాను. ఇంకా కోర్స్ వచ్చేసి మనకి పాలపిట్ట ఆన్లైన్ అకాడమీలో కోర్స్ అనేది
అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఎవరైతే సివిల్ ఇండెక్స్ లో టెక్నికల్ సబ్జెక్ట్ లో కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకి మీకు ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సపరేట్. ఎవరైతే టెక్నికల్ కోచింగ్ తీసుకుంటున్నారో దేంట్లో సివిల్ ఇండెక్స్ లో వాళ్ళకి సపరేట్ ఆఫర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మనకి. సో పాలపిట్ట ఆన్లైన్ అకాడమీలో ఓకేనా. ఎందుకంటే జనరల్ స్టడీస్ కోర్స్ అనేది పాలపిట్టలో అవైలబిలిటీ ఉంది, మీకు టెక్నికల్ కోర్స్ అనేది సివిల్ ఇండెక్స్ లో అవైలబిలిటీ ఉంది. సో నేను సివిల్ ఇండెక్స్ వాళ్ళతో టైప్ అవడానికి రీజన్ ఏంటంటే వీఆర్ లైక్ మైండెడ్ పీపుల్ అంతే. లైక్ మైండెడ్ పీపుల్ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు మంచిగా కంటెంట్ డెప్త్ అనాలిసిస్ చెప్తారు సాయి సార్ కానీ కేశవ్ సార్ కానీ. అండ్ అందువల్ల సో మన దగ్గర కూడా కంటెంట్ ఉంటుంది ఆల్రెడీ, నేను చాలా మందికి తెలుసు మన నేను ఎట్లా చెప్తాననేది మీకు అవగాహన ఉంటుంది. నా డబ్బా నేను కొట్టుకుంటే బాగుండదు కదా. సో కాబట్టి అందువల్ల సో వీఆర్ కమిటెడ్ ఓన్లీ ఫర్ ద వాట్ కంటెంట్. ఈ కంటెంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మంది జీవితాలు ఏం నింపచ్చు, వెలుగు నింపచ్చు. సార్ డబ్బా కొట్టుకుంటానని మీరు అనుకుంటారు కానీ సరే అనుకుంటాను కానీ నో ప్రాబ్లం. బట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదమ్మా, ఎక్కువ మందికి రీచ్ అయితే సో ఏమవుతుంది ఆటోమేటిక్ గా సో ఎంతో కొంత మందికన్నా ఈ సబ్జెక్ట్ అనేది ఉపయోగపడి జాబ్కి కొట్టడానికి కోసం ఒక రెండు స్టెప్స్ ముందుకు వెళ్తాడు అంతే మా వల్ల. ఓకే మొత్తం మా వల్లనే వస్తాయని మేము చెప్పట్లేదు, మీరు చదివితేనే వస్తుంది కానీ రెండు స్టెప్స్ కూడా ముందుకు వెళ్తారు అంతే. సో దానికోసం మనకి సో ప్యాటర్న్ అనేది అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ అనేది చాలా కాంప్లికేటెడ్ మోడల్లో ఉంది. ఓకే రెండోది సో జూనియర్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఫ్రెష్గా మీరు మైండ్లో ఇవన్నీ ఫిక్స్ చేసుకోవాలి. ఇక సీనియర్స్ మన కథ వేరే, మన కథ ఏముంటది, అరే మామ ఏం చదువుతున్నావురా స్టడీ అలా అంటాడు, అది చదువుతున్నా మామ అంటాడు. ఈ సీనియర్గా మన కథ ఇట్లా ఉంటుంది. సో సీనియర్లు అందరికీ నా అడ్వైజ్ ఏంటిదంటే సో మీరు ఆల్రెడీ రీఎగ్జామ్ జరగడం వల్ల కొంతమంది, క్వశ్చన్స్ డిలీట్ చేయడం వల్ల కొంతమంది, నార్మలైజేషన్ వల్ల కొంతమంది, ఒక జోన్కి ఇంకో జోన్కి కట్ ఆఫ్ వేరే వేరే ఉండడం వల్ల ఇంకా కొంతమంది, ఇలా చాలామంది సీనియర్స్కి రాలేదు. సో రాకపోతే ఏం బాధపడకండి, కేజీఎఫ్ డైలాగ్ గుర్తు తెచ్చుకోండి, గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. నువ్వు గాయపడ్డ సింహానివి ఇప్పుడు అర్థమైందా, నువ్వు గాయపడ్డ సింహానివి ఎట్లుండాలా, నీ దగ్గరకు వస్తేనే వేరేవాడు భయపడాలి, అంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి. సినిమా డైలాగ్ అర్థమైందా, సింహం అనేది గాయపడితే అది శ్వాస వీలిస్తేనే ఆ శ్వాస అనేది అరుపులాగా వినిపిస్తుందని మీనింగ్ అర్థమైందా. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందంటే ఏంటిది, దాని శ్వాస అనే ఒక గర్జన లాగా వినిపిస్తుంది అంటే అది ఎంత కోపంలో ఎంత ఆవేశంలో ఉందని సింహం, అది దాని డైలాగ్. సో కాబట్టి మీకు కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ అందరికీ నేను చెప్పేది సింగిల్ పాయింట్ ఎజెండా, సింగిల్ పాయింట్ సెంటెన్స్ ఏంటిదంటే సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో మీరు అందరు కూడా గాయపడ్డ సింహాలు. సో నెక్స్ట్ టైం ఇప్పుడు ఏడబల్లి వచ్చినప్పుడు మీ నుంచి వచ్చే శ్వాస ఎట్లుండాలి, గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కన్నా గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కన్నా శ్వాస గర్జనలా ఎట్లయితే ఉంటుందో మీది కూడా అంతే గర్జనలాగా ఉండాలని నేను కోరుకుంటున్నా. దయచేసి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకండి, ఓకే ఓవర్ కాన్ఫిడెన్స్ అసలే ఉండకండి. అన్నీ తెలిసినా కానీ తెలియలేదు అనుకునే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనం కాంపిటీషన్లో ఉన్నాము, ముందంటే 1100లకు పైగా పోస్టులు ఉండే సివిల్ వాళ్ళే కాబట్టి సరే అందరికీ వచ్చేసింది, కొంతమందికి రాలేదు బ్యాడ్ లక్ గుడ్ లక్ పక్కన పెట్టేది. నెక్స్ట్ ఏంటిదంటే నెక్స్ట్ అన్ని రావు, నెక్స్ట్ 500 దాకా వస్తాయని నాకున్న సమాచారం, 500 నుంచి 600 దాకా ఉన్నాయని సమాచారం. అయితే ఇప్పుడు దాంట్లో కాంపిటీషన్ ఇంకా హెవీగా ఉంటుంది. ఎందుకు హెవీగా ఉంటుంది అంటే 2015లో జరిగిన తర్వాత 2018లో వచ్చిన తర్వాత 2020లో వచ్చింది, మధ్యలో 3-4 సంవత్సరాల గ్యాప్ ఉంది. కానీ ఇప్పుడు గ్యాప్ లేదు, ఇప్పుడు అపాయింట్మెంటే జరగలేవు ఇంకా పాత వాళ్ళవి. మీకు నోటిఫికేషన్ వచ్చింది అంటే ఎవరు ఈ ఫీల్డ్ను వదిలేసిపోలేదు, ఇంకా ఈ ఫీల్డ్లోనే ఉన్నారు. కాంపిటీషన్ తగ్గడానికి అవకాశం లేదు, పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు ఫీల్డ్ వదిలేదు ఇంకా బ్యాక్ టు బ్యాక్ ప్రిపరేషన్లను చేస్తున్నారు. ఏడబ్ల్యూ పోయిన వాళ్ళందరూ గ్రూప్ 4 రాశారు, ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నారు. చాలా మంది వాళ్ళు జిఎస్ స్ట్రాంగ్ అవుతారు ఎంతో కొంత. సో మళ్ళీ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ టెక్నికల్ స్టార్ట్ చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి సో కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉండబోతుంది. ఒక్క మార్క్ అయినా సరే మీ పతనాన్ని శాసిస్తుంది లేదా మీ విజయాన్ని ఒక అడుగు పైకెక్కిస్తుంది. సో కాబట్టి అందువల్ల ఎట్టి పరిస్థితులలో గాయపడ్డ సింహాలు మీ అందరికి చెప్పేది ఏంటిదంటే టైం వేస్ట్ చేయొద్దు. మీరు ఎందుకు ఎలా టైం వేస్ట్ చేస్తారో నాకు తెలుసు, నేను అది పబ్లిక్లో చెప్పలేను బట్ చెప్తున్నా మీరు ఎందుకు టైం వేస్ట్ చేస్తారో తెలుసు కదా, మీకు అర్థమైంది కదా నా స్మైల్తో మీకు అర్థమై ఉంటుంది. సో అందువల్ల గాయపడ్డ సింహాలు మీరు అందరు కూడా టైం వేస్ట్ చేయకండి. ఓకే నెక్స్ట్ టైం మీ శ్వాస అనేది సింహం నుంచి వచ్చే శ్వాస ఎట్లయితే గర్జన కన్నా భయంకరంగా ఉంటుందో మీ విక్టరీ కూడా గర్జన కన్నా భయంకరంగా ఉండాలి అని నేను సీరియస్ ఆస్పిరెంట్స్ అందరి ద్వారా అందరినీ కోరుతున్నాను. నేను ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోండి, నేను ఏమనట్లే జస్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకొని ప్రిపరేషన్ చేయండి అంతే, జస్ట్ అంతే. నాకేం రాదు, నేను ఇప్పుడే గౌతమ్ బుద్ధుని ఇట్లా ఇప్పుడే స్టార్ట్ చేసిన అని చెప్పి స్టార్ట్ చేయి, విజయం నీదే. ఓకేనా, ఫెయిల్యూర్ అయినామని అడిగేయకండి. సో ఫెయిల్యూర్ అయితే ఏం కాదు, ఫెయిల్యూర్ ఏం నాట్ ఫైనల్, సక్సెస్ ఈజ్ ద వాట్ ఏదో అంటారు కదా, ఓకే అది ఓకే. సో ఫెయిల్యూర్ ఈజ్ అ సక్సెస్ స్టోన్ ఫర్ ద వాట్, సో ఫెయిల్యూర్ ఈజ్ అ వాట్ స్టెప్స్ ఫర్ ద వాట్ సక్సెస్ అని చెప్తారు కదా. సో అట్లా
సో కాబట్టి దాన్ని పాజిటివ్గా తీసుకోండి, ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎన్నో సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నారు, ఇంకొక 6 నెలలు కష్టపడండి. ఇంట్లో అమ్మ నాన్న ప్రెజర్ పెడితే, అమ్మాయిలు మీకు చెప్తున్నా, ఇంట్లో అమ్మ నాన్న ప్రెజర్ పెడితే చెప్పండి, ఒక 6 నెలలు టైం ఏమని చెప్పండి, ప్రిపేర్ అవ్వండి. చిన్న చిన్న తక్కువ మార్కులతో ఎవరైనా పోయి ఉంటే సో వాళ్ళు గట్టిగా ప్రిపేర్ అయ్యి సో ఎగ్జామ్ని చేసి చేయండి. ఓకేనా? మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. మై సైడ్ అంటే పాలపిట్ ఆన్లైన్ అకాడమీ నుంచి, అండ్ నెక్స్ట్ సైడ్ సివిల్ ఇండెక్స్ సాయి సార్ అండ్ కేశవ్ సార్ నుంచి కూడా మీ అందరికి ఆల్ ద బెస్ట్. మీరు ఇక మీద టైం వేస్ట్ చేయకండి, టెక్నికల్ గా సార్ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, జిఎస్ పాయింట్ ఆఫ్ లో నేను సపోర్ట్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ కోర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు సార్? అంత ముచ్చట చెప్పారు కదా, లాస్ట్ కి ముచ్చట చెప్పకపోయా అంటారు. కోర్స్ అనేది మనం ఎప్పుడు మన గాంధీ తాతకి రెస్పెక్ట్ ఇస్తూ మనకి 2 రోజే మనం కోర్సును లాంచ్ చేస్తాం. ఆ కోర్స్ కూడా ఎలా లాంచ్ చేస్తాం? మన మాడ్యూల్ వైజ్ లాంచ్ చేస్తాం. ఎకానమీ మాడ్యూల్ ఫస్ట్ అవైలబిలిటీ ఉంటుంది, నెక్స్ట్ జాగ్రఫీ మాడ్యూల్, పాలిటీ మాడ్యూల్, ఇలా మాడ్యూల్ వైజ్ మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ అనేది వీక్లీ బేసిస్ పైన లేదా 10 డేస్కి ఒకసారి ఆ వీక్లీ కంపైలేషన్ మనకు వీడియో పెట్టడం జరుగుతుంది. ఓకేనా? సో ఎకానమీ మాడ్యూల్ ఓకేనా 2 రోజు మనం కోర్సును లాంచ్ చేస్తాం. అప్పటి వరకు ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి ఈ 10 రోజులలో క్లారిటీగా మీరు సెట్ చేసుకోండి. నెక్స్ట్ 2 అక్టోబర్ నుంచి నెక్స్ట్ జనవరి వరకు నేను ఏం చేయాలా, ఏం చేయాలనుకుంటున్నాను, నా ప్లాన్ ఏంటిది, నేను ఏం చేయాలి, దసరా కోవాలనా, బతుకమ్మ బతుకమ్మ ఇవాళ ఆడుకోవాలనా, ఇవి కాదు ఇప్పుడు చేయాల్సినవి, అవి పోయినాయి, నెక్స్ట్ ఇయర్ ఆడుకోను బతుకమ్మ కానీ. సో కాబట్టి ఈ 2 అక్టోబర్ నుంచి నెక్స్ట్ జనవరి వరకు ఏం చేయాలి, వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్, వాట్ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్, వాట్ ఈజ్ యువర్ ప్లాన్. సో అది పక్కగా ఇట్లా అనుకుంటే కాదు, పేపర్ మీద పెట్టాలి. పేపర్ మీద తీసుకొని, పెన్ను పేపర్ తీసుకొని, స్కేల్ తీసుకొని, స్కేల్ లేకుండా షాప్కి స్కేల్ కొనుక్కొని, పెన్సిల్ లేకుండా పెన్సిల్ కొనుక్కొని, డబ్బా తీసుకొని, ఓకే నేను నాకు జియోటెక్ ఇంత వచ్చు, ఇప్పుడు జియో టెక్నాలజీలో నా కాన్సెప్ట్ ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే, ఇప్పుడు టెక్నికల్ సబ్జెక్టులోనే చాలా, ఇప్పుడు జియోటెక్ ఉంది అనుకుందాం, జియోటెక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా వేసుకో, కాన్సెప్షువల్ క్లారిటీ ఉందా లేదా, ఓకే కాన్సెప్షువల్ క్లారిటీ ఉంది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఉందా లేదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఉందా లేదా. నెక్స్ట్ ఇన్ టైంలో చేయడానికి అవుతుందా లేదా, లేదా లేదంటే ఎక్కడైనా ల్యాగింగ్ ఉందా, ఇలా అన్ని టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ నీ కాన్సెప్షువల్ క్లారిటీ ఉందనుకో ఆ సబ్జెక్ట్లో, ఏం చేస్తావు, టిక్ మార్క్ చేసుకుంటావు. ప్రాబ్లమ్ సాల్వింగ్ లేదనుకో, నేను రాంగ్ మార్క్ చేసుకుంటావు. అప్పుడు దేని మీద చూస్తావు, ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఫోకస్ చేస్తావు. ఆ ఇన్ టైంలో చేయగలుగుతున్నావా లేదా, అది నెక్స్ట్. ఇక్కడ ల్యాగ్ ఉన్నాయి, ల్యాగ్ ఉన్న టాపిక్స్ అన్ని ఇక్కడ లిస్ట్ చేసుకో, లిస్ట్ చేసుకొని వాటిపైన ఫోకస్ చేయి. ఇలా ప్రతిదీ మీరు టేబుల్ వేసుకోవాలి మొత్తం. అలా నేను సపోజ్ జాగ్రఫీ ఉందనుకుందాం, జాగ్రఫీ తీసుకుందాం, జాగ్రఫీలో కాన్సెప్షువల్ క్లారిటీ ఉందా, ఓకే ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది, సో గుర్తుండట్లేవా ప్రాబ్లమ్, ఇన్ టైంలో చదవలేకపోతున్నావా, ఏంటి ఏది ఎక్కడ కాన్సెప్షువల్ క్లారిటీ లేదు. సో ఇట్లా అన్ని ప్రతి సబ్జెక్ట్కి ఏమి ఉండాలి, నీకంటూ ఒక షెడ్యూల్, ఒక టైం ఉండాలా, కాన్సెప్షువల్ క్లారిటీ ఉందా, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఉందా, ఇన్ టైంలో చేయగలుగుతున్నావా, ఇంకేమైనా ల్యాగింగ్స్ ఉన్నాయా, ఇలా ప్రతి సబ్జెక్ట్ల మీద అంతా నీ షెడ్యూల్ ఉండాలి. అప్పుడు ప్రిపరేషన్ నువ్వు దేనికి ఎంత టైం కేటాయించాలి, ఎలా కేటాయించాలి, ఏం చేయాలని నీకు ఒక అర్థవంతమైన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇదంతా కూడా పాజిటివ్గా తీసుకోమని చెప్తున్నా. ప్రతి ఒక్కటి నేను చెప్పిందంతా కూడా పాజిటివ్ కోణంతో, ఎందుకంటే సక్సెస్ అయిన క్యాండిడేట్స్ ఎవరు ఎప్పుడు మా దగ్గరికి రారు, ఫ్యాకల్టీ దగ్గరికి రారు, ఎందుకంటే వాళ్ళు సక్సెస్ దాంట్లో వెళ్ళిపోతారు, ఇంకా మనల్ని పట్టించుకోరు అనమాట. ఎవరైతే ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళే తిరిగి ఫ్యాకల్టీ దగ్గరికి వస్తారు. కాబట్టి చాలా మంది ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ మనం మీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మీట్ అయ్యి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటిదంటే, ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా అనేది బై డిఫాల్ట్ క్వశ్చన్. సో కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఇలా చేయాల్సి ఉంటుంది. మీరు ప్రతి సబ్జెక్ట్, ప్రతి టెక్నికల్ సబ్జెక్టు, ప్రతి జిఎస్ సబ్జెక్టు ఇలా షెడ్యూల్ వేసుకొని, కాన్సెప్చువల్ క్లారిటీ ఉందా, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఉందా, ఇన్ టైంలో చేస్తున్నావా, ఇంకేమైనా ల్యాగింగ్స్ ఉన్నాయా, ల్యాగింగ్స్ ఉంటే వాటికి ఏం చేయాలా, ఆన్లైన్ క్లాస్ ఇవ్వాలా, టెస్ట్ సిరీస్ రాయాలనా, ఏం రాయాలన్నా, దాని సొల్యూషన్ ఏంటి అనేది నువ్వే వెతుక్కోవాలి. అర్థమవుతుందా? సో వీళ్ళందరూ కూడా, మీరందరూ కూడా ఈసారైనా ఏడబ్ల్యూఈ అనేది ప్రిపేర్ అయ్యి, గట్టిగా ప్రిపేర్ అయ్యి తెలంగాణ సమాజానికి, తెలంగాణ గవర్నమెంట్ కూడా మంచి పేరు తెస్తారని, మీరు అందరూ కూడా ఏడబ్ల్యూ మంచిగా బాగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. ఓకేనా? ఏడబ్ల్యూ అంటే తెలుసు కదా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్. అంతేగాని మళ్ళీ ఏడబ్ల్యూ ప్రిపరేషన్ అని చెప్పేసి అడల్ట్ ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ లాగా మార్చకండి. ఓకే, సో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాగానే ఉంచండి దాన్ని, తప్ప మళ్ళీ అడల్ట్ ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ లాగా మార్చేసి టైం వేస్ట్ చేయకండి. అర్థమవుతుంది కదా? సో ఇదే నా లాస్ట్ రిక్వెస్ట్, విన్నపం అందరికీ. అందరూ సహృదయంతో పాజిటివ్గానే తీసుకుంటారని ఆశిస్తున్నా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఫ్రమ్ పాలపిట్ట సైడ్ నుంచి అండ్ సివిల్ ఇండెక్స్ సైడ్ నుంచి. సో తెలంగాణ స్టేట్ బోర్డ్ పాలపిట్ట కాబట్టి మన కల్చర్కి దగ్గరగా ఉంటుందని చెప్పేసి పాలపిట్ట పెట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.